నమస్తేనే సతీష్ సాక్షి స్ట్రైక్ టాక్ స్వాగతం ఈరోజు స్ట్రైక్ టాక్లో మనతో పాటు మాట్లాడేందుకు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చదువుతున్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సతీష్ సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాస్త ఇప్పుడు హార్డ్ కోర్ ఎమ్మెల్యే అయిపోయారు పొలిటీషిన్ కింద హార్డ్ కోర్ పొలిటీషన్ మారారు ఎలా ఉంది ఆ కన్వర్షన్ వేకు అంటే ముందు నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచే వచ్చాను నేను సో ఫస్ట్ నుంచి తాతగారి కాడి నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో పాటే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా వారితో నడిచినటువంటి కుటుంబం కాబట్టి రాజకీయాలు కొత్త కాయినప్పటికీ నేనైతే మెయిన్గా మీరు అన్నట్టుగా ఇక్కడ చదువుకున్నాక లండన్ వెళ్ళటం అక్కడ సెటిల్ అవటం అక్కడ ఐటీ రంగంలో పనిచేయటం సాఫ్ట్వేర్గా అక్కడ పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ ఉండేవాడిని కానీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు యువతరం భవిష్యత్తు మారాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని గొప్ప సంకల్పంతో ఆయన ఆయనతో జరిగిన ఇంట్రాక్షన్ ఆయన లండన్ వచ్చినప్పుడు కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు కానీ ఆయనతో జరిగిన ఇంట్రాక్షన్ డెఫినెట్లీ ఈజ్ ద లీడర్ ఆయనైతేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది తప్పకుండా యువతరం బాగుపడుతుంది అని ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తప్పకుండా ఆయన అడుగుజాడల్లో నడవాలి ఆయనతో అండగా నిలబడాలి అని చెప్పి రాజకీయాల్లోకి రావడం జరిగింది డెఫినెట్గా ఈరోజు ఒక పొలిటీషియన్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి విలువలు విశ్వసనీయత ఉండాలి ఒక మాట చెప్పామంటే ఆ మాట కట్టుబడి ఉండాలి అనే దానికి ఉదాహరణే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే విసి లాట్ ఆఫ్ పొలిటీషియన్స్ చూస్తూ ఉంటాం ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటారు చాలామంది పొలిటీషియన్ అనే వ్యక్తి నేను బ్రిడ్జ్ కట్టేస్తానంటాడు కానీ కింద ఎవరు కూడా ఉండదు ఆ టైప్ పొలిటీషియన్స్ని చూస్తూ ఉండేటువంటి మన భారతదేశంలో ఒక మేనిఫెస్టోని ఒక మాట చెప్పామంటే దాన్ని ఒక మేనిఫెస్టోలో ఒక పదం చెప్పామంటే తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక సంకల్పం నిజంగా ఒక ఇచ్చి దాన్నే అంత పవిత్రంగా భావించి ప్రతీదీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ప్రామిసెస్ ఫిల్ చేయటం ఎందుకంటే ఎడ్యుకేటెడ్గా ఒక పారిశ్రామికవేత్తగా ఎప్పుడు కూడా మేము అనుకునేది ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడాలి హెల్త్ కేర్ సిస్టమ్ బాగుపడాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం అదేవిధంగా ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప నిర్ణయం నాడు నేడు కానీ హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ మేము చేస్తున్నట్టు విధానం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాం ఈరోజు ఎందుకంటే పేదవారికి సేవ్ చేయాలని రావటం జరిగింది తప్పకుండా ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో తప్పకుండా పేద ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నాం ఎందులూరు నియోజకవర్గం ఎవరైతే నన్ను ఆశీర్వదించారో ఎవరైతే నన్ను నమ్మి నన్ను ఆశీర్వదించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయగలిగే విధంగా ముందుకు వెళ్తున్నానని ఆ ప్రయత్నం చేస్తున్నానని సాటిస్ఫాక్షన్ అవుతుంది సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి ఈ ఎమ్మెల్యేగా రెండిట్లో ఏది సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందండి డెఫినెట్లీ రాజకీయ రంగమే ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా కంపెనీ రన్ చేస్తూ అనేక మంది ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా రాజకీయ రంగంలో మనం చేస్తున్నటువంటిది ఎందరో జీవితాలని మార్చగలుగుతాం ఎంతోమంది జీవితాలకు అండగా నిలబడగలుగుతాం వాళ్ళ జీవితాలకి మనం వాళ్ళకి చేయూతను అందించడం అది దట్ ద డెఫినెట్లీ సాటిస్ఫైస్ అందుకని కంపల్సరీగా రాజకీయ రంగంలో అది కూడా తాత తండ్రుల నుంచి ఉండటం ఎవరైతే మన నమ్ముకుని ఉన్నారో మా కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయం ఎందులూరు నియోజకవర్గం అంటే నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు నాన్న రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పటి నుంచి కూడా మొత్తం మా వర్గాన్ని కానీ మాతో పాటు ఉన్నటువంటి ఎస్సీబీసీ మైనార్టీలందరినీ కూడా అనగదొక్కి అనగదొక్కేపినటువంటి ప్రయత్నం వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేసులు పెట్టేచ్చడం వాళ్ళందరినీ కూడా చాలా అన్ని విధాలుగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో వచ్చి వాళ్ళకి అండగా నిలబడాలనుకున్నా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు తప్పకుండా ఆయన వస్తేనే తప్పకుండా రాష్ట్రానికి కూడా న్యాయం జరుగుతుంది అని భావించాను కాబట్టి డెఫినెట్గా రాజకీయ రంగం చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాను ఎందుకంటే ఎవరైతే మనం నమ్ముకున్నారో వాళ్ళని మనం అండగా వాళ్ళ కష్ట సమయంలో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి ఎందుకంటే మేం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ అండగా నిలబడ్డారు సార్ ఇప్పుడు మీరు చదువుకునేటప్పుడు కూడా ఎమ్మెల్యే అవ్వాలనే గోల్తో ఉన్నారా లేకపోతే మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ సాగింది ఎడ్యుకేషన్లో ఏ గోల్తో చేశారు లేదు అంటే ఎమ్మెల్యేగా అవ్వాలనే ఆలోచన ఎప్పుడు కూడా నాకు లేదు కానీ తప్పకుండా ఇందాక చెప్పినట్టుగా రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి రావటం చిన్నప్పటి నుంచి రాజకీయంపై తాతగారు అనేక పర్యాలు కానీ నాన్నగారు కానీ ఇదంతా అట్మాస్ఫియర్ అంతా కూడా అలవాటే కానీ చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అయితే ఉండేది కానీ రాజకీయం నేను చదువుకుందంతా కూడా ఇక్కడ ఏలూరులో చదివాను విజయవాడలో చదివాను తర్వాత చెన్నైలో చదివాను ఆ తర్వాత హైదరాబాద్లో పనిచేశాను తర్వాత లండన్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో అనే చోట్ల నేను పనిచేయటం జరిగింది డెఫినెట్గా ఇదంతా కూడా అక్కడ మనం పనిచేస్తున్నప్పుడు సమయంలో సరైన లీడర్ తప్పకుండా డెఫినెట్లీ ఆయనతో పాటు మనం నడవచ్చు ఒక భరోసా కలిపి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే ఒక భరోసా జగన్ అన్న అనేక సందర్భాల్లో లండన్ రావటం ఆయనతో జరిగినటువంటి ఇంట్రాక్షన్లో కూడా సీ లీడర్ ఒక మాట మాట్లాడితే ఆయన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం ఆయన ఎంత విజన్గా ఆలోచిస్తూ ఉన్నారు ఎంత ఎక్కువగా ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అవసరము అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆయనతో పాటు ఆయనంతక ఆయనతో పాటుగా మనం కూడా నడవాలి ఎందుకంటే ఎప్పుడూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ఉన్నాం మేము ఎయిటీ ఫైవ్ నుంచి కూడా తాత నాన్నగారు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నారు సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రత్యేకమైన అభిమానం మాకు ఎప్పుడు కూడా నేను ఇంట్లో లేచి పుట్టినప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే చూస్తూ నాన్నగారు అనకమాలు పెట్టుకుని అని చూస్తూ ఉంటే పెరిగినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కుటుంబం మీద అపారమైన ప్రేమ ఎప్పుడు కూడా అలాగే ఉండేది కాబట్టి ఆయన పాదయాత్ర చేస్తూ ఆయన కూడా నన్ను నేను ఆయన ఆలోచన విధానం నాకు నచ్చింది చాలా తప్పకుండా కష్టమైన సుఖమైన ఆయనతో పాటు నడవాలనుకున్న ఆయన అవకాశం ఇచ్చారు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు సార్ ఎప్పుడు ఎప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలిశారు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం చెప్పారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పదమూడు ఆ టైంలో కలిశారు రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వచ్చినప్పుడు అనేక పర్యాలు ఆయన ఆయన కలవటం జరిగింది ఆయన ఒకటే చెప్పారు తప్పకుండా అందరు రాష్ట్రాన్ని మార్చాలంటే యువతరం రావాల్సిన అవసరం ఉంది మనందరం కలిసిగట్టక ముప్పై సంవత్సరాల పాటు యువకులు అందరం అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది సో తప్పకుండా చదువుకున్న మీలాంటి వ్యక్తులందరూ కూడా వస్తే కూడా అందరం కలిసిగట్టగా వెళ్ళి రాష్ట్రానికి ప్రజలకి సేవకులుగా ఉందాం మీద అదే చెప్తారు ఇప్పుడు కూడా ఈరోజు ఇప్పటికైనా మనము ఎప్పుడు కూడా అధికారం మనకు వచ్చింది అని మనం మాట్లాడుకోకూడదు ఎప్పుడు మనం ప్రజలకు మాత్రం మనం సేవకులు మాత్రమే అని ఇప్పటికీ కూడా ఆయన అదే చెప్తూ ఉంటారు అప్పుడు కూడా అదే చెప్తూ ఉంటారు సో అది ఆ థాట్ ప్రాసెస్ ఎందుకంటే ఫ్యూచరిస్టిక్ లీడర్ అంటూ ఉంటాను నేనైతే ఫ్యూచరిస్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా అవ్వకముందే అసలు రాజకీయం పాదయాత్ర మొదలవ్వకముందే ముఖ్యమంత్రి గారి దగ్గర ఆలోచన ఉండేది ఈ స్కూల్స్ అంతా ట్రాన్స్ఫామ్ చేయాలి ఈ ప్రతి పేదవాడికి వైద్యం అందే విధంగా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అందరికీ చక్కటి ఇల్లు ఉండాలి ఇది ఒక విజనరీ ఒక ఆలోచన విధానం ఆ థాట్ ప్రోసెస్తోనే ఆయన నడుస్తూ ఉన్నారు ఆ థాట్ ప్రోసెస్ నచ్చి ఆయనతో నడవటానికి మేమందరం కూడా రావడం జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే వచ్చి ఎలక్షన్లో పోటీ చేయాల్సిందే చెప్పారట నిజమేనా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం రావాలి దెందులూరు నియోజకవర్గంలో నీలాంటి వాళ్ళు వస్తే తప్పకుండా బాగుంటుంది నాన్న చేస్తూ ఉన్నారు నాన్న పది సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి నువ్వు వస్తే తప్పకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీ నువ్వు వస్తే బాగుంటుంది ఇంకా మరింత బలం ఉంటుంది అంటే అన్న తప్పకుండా వస్తాను మీ అడుగు జాడల్లో నడవాలనేదే మా యొక్క ఆలోచన మీరు లీడర్గా ఉన్నప్పుడు మేము నడవటానికి అది అది పో పూలబాటైనా పుల్లబాటైనా తప్పకుండా నడుస్తాము అన్నాము ఆయనతో పాటే వచ్చాము నియోజకవర్గ గదిలో నియోజకవర్గంలో ప్రజలకు కూడా మా కుటుంబం పైన అనేక మా కుటుంబంతో నమ్ముకుని నడిచిన వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది గతంలో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడాలి చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి పెరిగినటువంటి వ్యక్తిని ఎక్కువగా ఎస్సీబీసీ మైనట్లు మాత్రం ఉంటూ ఉంటారు వాళ్ళందరినీ అనేక ఇబ్బందులు సో అవన్నీ కూడా చూసినప్పుడు డెఫినెట్లీ ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు అవన్నీ వదులుకుని తప్పకుండా రాజకీయాల్లోకి రావాలి అన్నతో పాటు నడవాలి జగన్ అన్నతో పాటు అని అంటే సింపుల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లైఫ్ ఫారెన్ లైఫ్ హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాల్సిన లైఫ్ అన్నీ వదులుకొని రావడానికి ఏమైనా ఆలోచించలేదా అసలు లేదంటే డెఫినెట్గా అనేక మంది అనేక విధంగా అంటే నేను పనిచేస్తున్నటువంటి కంపెనీలో మొత్తం యూరోప్కే డైరెక్టర్గా ఉండేవాడిని అది పెద్ద ఎంఎన్సీ మొత్తం యూరోప్ మొత్తానికి కూడా సో లండన్లో బేస్ అయి ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ త్రీ కంట్రీస్ వెళ్ళి బిజినెస్ క్లోజ్ చేసి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్ పనిచేస్తూ పెద్ద లార్జెస్ట్ బ్యాంక్స్ నేను మనకు ఉండేవి అక్కడ ఇంజనీ డాయిచ్ఛా అని ఇలాగా లాయిట్స్ అని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ బ్యాంక్ వాటిలో మెయిన్ స్టేక్ హోల్డర్స్తో పనిచేసేవాడిని సో ఆల్మోస్ట్ థర్టీ మిలియన్ ఫార్టీ మిలియన్ డీల్స్ క్లోజ్ చేసేటువంటి సమయంలో వస్తాను అంటే డెఫినెట్గా అందరూ అంత కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు వచ్చి ఏదో ఇక్కడ చేస్తున్నప్పుడు కాంట్రాస్టింగ్ వేరే టైప్ వెళ్తున్నాను అన్నప్పుడు తప్పకుండా అందరూ వద్దు అని కూడా చాలామంది చెప్పడం జరిగింది కానీ నాకు బలంగా ఆ రోజు నాన్నగారికి పైన కానీ మా కార్యకర్తల పైన వీళ్ళు పెట్టినటువంటి కేసులు నాన్నతో పాటు నడుస్తున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో నేను ఇండియా రావటం జరిగింది లేదు తప్పకుండా నేను నాన్నగారు వెళ్ళాల్సిన మీటింగ్కి నేను వెళ్ళటం జరిగింది నాన్న కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆ మీటింగ్లోనే చెప్పాను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు నేను కూడా మీతో పాటు ఉంటాను తప్పకుండా ఎవరికి మనం భయపడాల్సిన పని లేదు నేనే దెందలూరు వస్తాను ఇంకో రెండు నెలల్లో పర్మనెంట్గా ఇక్కడే ఉంటాను గెలిపైనా ఓటమైనా మీతో పాటే ప్రయాణం చేస్తానని ఆ ప్రజలకు ఆ రోజు మాటిచ్చాను జగన్ అన్నకు మాట ఇచ్చాను అదేవిధంగా రావట్లేదు అనే భయమే లేదా సార్ అప్పుడు చింతమనే ప్రభాకర్ అనగానే ఆంధ్రప్రదేశ్లోని ఒక రౌడీ ఎమ్మెల్యేగా అప్పటికే ఎస్ వనజాక్షి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో అంటే మీకు పొలిటికల్ ఫ్యామిలీ అయినప్పుడు మీరు పెరిగినటువంటి వాతావరణం మీరు పనిచేసినటువంటి వాతావరణం అండి చింతమ్మ నేను ఢీ కొట్టాలంటే భయపడ్డారా లేదా అస్సలు అంటే ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే చింతమనేని అసలు నాన్న దగ్గర ఉండేవాడు ఇద్దరికి గతంలో సో అంత భయపడాల్సినంత వ్యక్తేం కాదు అంటే ఏదో బయట మీడియాలో పులి అంటారు కదా అటువంటి పరిస్థితి అంత పెరిగి నాకు నాకు వరకు ఎవరు కూడా ఉండవు నేను అతను చూస్తూ పెరిగా తనకి భయపడిపోవాల్సినంత సినిమా అతనికి లేదు అసలు అక్కడ సో తన గురించి ప్లస్ అండ్ మైనస్ మొత్తము మాకు తెలుసు తనకి ప్రపబుల్ మా గురించి తెలుసు సో అంత పెద్ద చింతమనేని స్టేట్లో ఏదో వాళ్ళని కొట్టి ఏళ్ళను కొట్టి పెద్ద సినిమా చేసేంత వ్యక్తే కానీ మా నియోజకవర్గంలో మా కుటుంబంతో ఢీకునే అంత స్థాయి అతనికి లేదనేది నియోజకవర్గంలో ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తూ ఉంటారు సో అసలు చింతమనైనా అక్కడ ఆపోజిట్ క్యాండిడేట్ అక్కడ చింతమనైనా ఉన్నాడా లేకపోతే ఎవరున్నారా అని కాదు జగన్ అన్నతో పాటు మనం నడవాలి అది కష్టమైన సుఖమైన నన్ను నమ్ముకున్న ప్రజలకి మా కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజలకి నేను అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి రావటం జరిగింది మీ ఫాదరు మీ ఫాదర్ కూడా మిమ్మల్ని రమ్వాల్సి అడిగారా ఆ రోజు ఆ టైంలో ఎంకరేజ్ చేశారా ఫ్యామిలీ అంటే ఎందుకంటే పాలిటిక్స్లో చాలా సంవత్సరాలు నష్టపోయింది ఆ ఫ్యామిలీ యాక్చువలెట్గా నాన్నగారికి బయటికి ఎప్పుడూ చెప్పేవారు కాదు నేను రావాలి రాజకీయాల్లోకి అని కానీ యాజ్ ఏ నాన్న యొక్క ఇది బాగా తెలిసిన వ్యక్తిగా ఆయన చూస్తున్న కష్ట సుఖాలు నేను తెలిసిన వ్యక్తిగా తప్పకుండా రావాలి అని అనుకున్నాను సో డెఫినెట్గా ఒక ఆ టైప్లో ప్రపంచంలో ఉన్నటువంటి ఫైవ్ స్టార్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాం అంటే డెఫినెట్లీ దేవు వాళ్ళు కూడా ఆలోచించేటువంటి సమయం కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబం అంటే రానగారికి అపారమైన ప్రేమ సో ఆయనతో పాటు నడుస్తున్నాము అంటే అది మనం మంచి అయినా చెడైనా ఓటమైనా గెలిపైనా ఎస్ వెళ్దాము అది ఏది ఎలాంటి ఏదైనా కూడా అని నిర్ణయించుకోవటం జరిగింది కుటుంబంగా కూర్చొని నిర్ణయించుకున్నాం డెఫినెట్గా అదేవిధంగా ముందుకు రావడం జరిగింది మీ వైఫ్ రెస్పాన్స్ ఏంటి సార్ రియాక్షన్ ఏంటి సార్ ఎందుకంటే లండన్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జనరల్గా ఎవరైనా సరే రిలాక్స్గా ఉన్నటువంటి లైఫ్ కావాలనుకుంటారు కదా ఈ స్ట్రగుల్ లైఫ్ని ఖచ్చితంగా అంటే ఇప్పుడంటే ఏవైనా అధికారం ఉన్నా మీరు వచ్చిన పీరియడ్ మాత్రం ఖచ్చితంగా చాలా టఫ్ సిచ్యువేషన్లో వచ్చారు కదా ఆమె సపోర్ట్ చేస్తారా సి ఒక నేననే కాదు ఏ పొలిటీషియన్ సక్సెస్ అవ్వాలన్నా కూడా డెఫినెట్లీ ఫ్యామిలీ షుడ్ బి బిహైండెడ్ డెఫినెట్గా ఎందుకంటే నేను మనం రాజకీయాల్లో వస్తే మనం చేసేది ఖచ్చితప్ప మనం ఏమి సో పిల్లల రెస్పాన్సిబిలిటీ కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానీ పూర్తిగా తను తీసుకుంటానుంది తను తీసుకుంటూ ఉంది సో దాట్ వే అందుకనే మనం ఇంత ఫ్రీగా రాజకీయాలు చేయగలుగుతూ ఉన్నాం ఏదో వచ్చితే కూడా భయపడకుండా ఎదురగలుగుతూ ఉన్నాం సో డెఫినెట్గా ఇద్దరం కూడా కొన్ని తన రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువ తీసుకుంది బాబు సో డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్లో కొన్ని డెఫినెట్గా ఫ్యామిలీ లైఫ్లో సాక్రిఫైసెస్ ఆ టైంలో అవసరం అవుతాయి సో డే బట్ షీ ఎంకరేజ్డ్ మీ షీ సెడ్ ఓకే హెల్ప్ బి దేర్ అని సో అదే విధంగా ముందుకు వెళ్తాను అంటే తననే కాదు ఈరోజు ఫ్యామిలీ మొత్తము మా చాలా పెద్ద కుటుంబం కుటుంబం కాదు అందుకంటే కూడా నాన్నతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎస్సీలా బీసీలా అనేది నాకు ఇప్పటికీ కూడా చాలామంది ఐ డోంట్ నో వాట్ దేర్ క్యాస్ట్ ఇస్ వాళ్ళందరినీ అన్న బాబాయ్ అలానే పిలుస్తాము ఇప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చాలా నేను ఉన్నావన్న భుజం దాటి మేము ఉంటాం మనకమాలా అని చెప్పి నాతో పాటు నడిచిన నడవటం జరిగింది ఎందుకంటే మీకు తెలిసిందే కదా నేను నియోజకవర్గంలో వచ్చినప్పుడు అదో బ్రిటిష్ పరిపాలనలాగా అక్కడేదో మోనార్క్ లాగా ఎవరు బయటకు వచ్చి నాతో మాట్లాడినా మళ్ళీ వాళ్ళ మీద కేసు ఎవరన్నా నేను క్యాంపెయినింగ్ చేస్తుంటే వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇస్తే వాడికి తెల్లారి కేసు ఆ టైప్లో ఉండేది సో దాన్ని ఇట్స్ యంగ్ బ్లడ్ మేము కూడా దాన్ని అంత పెద్ద దానికి డెఫినెట్గా స్ట్రాటజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్ని గ్రామాల్లో యూత్ ముందుకు వచ్చారు పార్టీ క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా బయటకు వచ్చారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని ధైర్యం ఇవ్వడం జరిగింది మన మాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కొండంత ధైర్యం మనం ఉండాలి అని చెప్పి అందరికీ ఎంకరేజ్ చేసాం మొత్తం అందరూ కూడా బయటకు వచ్చారు సో డెఫినెట్గా చింతమనే అంత పెద్ద సినిమా అయితే నేను కానీ మా యూత్ కానీ ఎవరు ఎవరు ఈరోజు ఇప్పటికీ కూడా తనకి ఒక ఏదైనా ఇష్యూ జరిగితే వంద మంది వస్తే మాకు ఐదు వందల మంది నిమిషాల్లో వచ్చేటువంటి పరిస్థితి ఏదైనా నియోజవర్గంలో ఉంది అంటే కనపడటానికి సాఫ్ట్వేరే లోపల హార్డ్వేర్ అలాగే ఉంది అవసరమైతే వాత వాతలు పెట్టేటువంటి కెపాసిటీ కూడా ఉందనే విషయాన్ని అందరికీ బాగా తెలుసు కాబట్టి అంటే అంటే మాకేదో వెళ్ళిపోవాలి కేసులు పెట్టించుకోవాలి కొట్టించుకోవాలి గొడవలు పడాలనేటువంటి ఉద్దేశం మాకు ఉండనప్పటికీ దేనికైనా కూడా ఎప్పుడైనా కూడా తగ్గేదే లేదనే టై స్టైల్లోనే మేము ముందుకు వెళ్తూ ఉంటాం అది ఏ ఇష్యూ అయినా సరే అంటే ఎందుకంటే మా వెనక మళ్ళా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే మా ధైర్యం సో అలాగే చింతమ్మనేకో లేకపోతే లోకేష్ బాబులకో పప్పులకో భయపడాల్సిన అవసరం కానీ ఆవశ్యకత కానీ చింతమ్మనే ఎలా ఓడించగలిగారు సార్ సాధారణంగా అప్పుడైతే అసలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ఇటు చంద్రబాబుని ఇద్దరు ఓడించడం చాలా కష్టం అని అంటారు మీరు ఏం స్ట్రాటజీతో ఓడించారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ నియోజకవర్గ ప్రజల్లో కానీ జగన్ అన్న కూడా అదే అటువంటి ఇంపార్టెన్స్ నాలుగు రోజుల పాదయాత్ర మా దగ్గర చేయటం జరిగింది డెఫినెట్లీ దట్స్ వన్ ఆఫ్ అవర్ విన్నింగ్ ఫ్యాక్టర్స్లో ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సెకండ్లీ దెందలూరు నియోజకవర్గంలో బయట అనుకునేటే కాకుండా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం బలమైన కార్యకర్తలు కూడా ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా నాన్నగారితో పాటు నడిచిన వాళ్ళు దేనికైనా కూడా సో డెఫినెట్లీ ఈ విజయానికి కారణం ఎవరు అంటే అది జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్తాను నేను ఇప్పటికీ కూడా నేను నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికంటే కూడా క్రెడిట్ గోస్ టు ది కార్యకర్త ఎవరైతే ఆ జెండా పట్టుకుని అలాంటి వ్యక్తిని కూడా మీద కూడా కేసులు పెట్టినా ఏం పెట్టినా నిలబడ్డారు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా ఈ పొలిటికల్ ప్రపంచంలో ఇప్పుడు ఇదంతా డిజిటలైజ్డ్ గతంలోలాగా కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే నైపాక్ అని ఇలాగ స్ట్రాటజికల్గా వెళ్లాల్సిన అవసరం మేము వచ్చినప్పుడు మన ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా మేము కూడా సోషల్ మీడియా మీద ఆధారపడ్డాం సో అప్పటికంతా సోషల్ మీడియా అవేర్నెస్ ఇది కూడా లేదు సో డెఫినెట్గా స్ట్రాటజికల్గా మేజర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ విలేజ్లో వీ క్రియేటెడ్ యూత్ ఎందుకంటే తను ఎదిరించి ఎప్పుడైతే యూత్ బయటకు వస్తారో మీతో వాళ్ళు వస్తారని ఫిఫ్టీ మెంబర్ టీం ప్రతి విలేజ్లో క్రియేట్ చేసుకున్నాం ప్రతి విలేజ్లో ఆ ఫిఫ్టీ మెంబర్ టీం త్రీ టు ఫోర్ మంత్స్ వాళ్ళందరూ కూడా మాతో పాటు నిలబడ్డారు సో దట్ దట్ గేవ్ వస్తుంది అంటే ఎప్పుడైతే యూత్ బయటకు వచ్చి యాభై మంది కుర్రవాళ్ళు విలేజ్లో బయటకు వస్తారో జనరల్గా ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా బయటికి రావటం జరిగింది సో విన్నింగ్ అనేది ఐ థింక్ ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ ముఖ్యమంత్రి గారి యొక్క డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం రాజశేఖర రెడ్డి గారి అభిమానం జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బయటకు వచ్చాడంతే సో దెంగళూరు నియోజకవర్గంలో అది కూడా మాకు కూడా కుటుంబ నేపథ్యంగా ఎందులూరు నియోజకవర్గం అంతా కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు సో నా తాతగారు గారి నుంచి సో రిలేషన్షిప్స్ కానీ కానీ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఈరోజు మాకు మా కమ్యూనిటీలో మమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలుస్తారో లేదో తెలియదు కానీ ఎస్సీబీసీలు అయితే ప్రతి కార్డు మా ఇంట్లో ఉంటుంది ఇప్పుడేనే కదా ఎప్పటి నుంచి కూడా వాళ్ళే మాకు బలం అంతా కూడా వాళ్ళే సో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఈ విన్నింగ్కి సపోర్ట్ చేయటం సో ఇట్స్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్ ఐ థింక్ క్రెడిట్ గోస్ట్ అవసరం క్రెడిట్ గోస్ట్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ట్రాంగ్ కార్యకర్తలకు చెప్పాలి సో ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వాయిస్లో వన్ ఆఫ్ ది వాయిస్కి మారారు అయితే మీ కమ్యూనిటీలు ఇలా మారిన వాళ్ళందరినీ మీ కమ్యూనిటీ దూరం పెడుతుంది ఆ మధ్య కొన్ని ఏదో ఫంక్షన్లకు వెళ్ళొద్దానో పెళ్ళిళ్ళ పోయిందో మెసేజ్లు కూడా వాట్సాప్లో సెట్లే మీకు అలాంటి అనుభవాలు ఎదురైనాయి సరేనండి ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏ కమ్యూనిటీ కూడా ఒకలేకే సొంతమనే అభిప్రాయం ఉంటుంటే మాది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా ఏదో మా కమ్యూనిటీ అంతా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నదనేది కూడా తప్పు అది చంద్రబాబు నాయుడు పడుతున్నటువంటి భ్రమ ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఓసీ కమిటీలో మా కమ్యూనిటీలో కూడా అనేక మంది రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు సో డెఫినెట్గా ఈరోజు వాయిస్ వినిపించాల్సిన బాధ్యత మాపైనే ఉంది ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారిని మా లీడర్ని విమర్శించేటప్పుడు దానికి మేము రియాక్ట్ అవ్వకపోతుంటే దాన్ని మేము యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది యంగ్ జనరేషన్గా యంగ్ బ్లడ్గా మేము అది అసలు యాక్సెప్ట్ చేయము డెఫినెట్గా అది కనుక వాళ్ళు చేస్తున్నటువంటిది ఏదన్నా నిజంగానే మేము మనము ప్రభుత్వం మేము తప్పు చేస్తుంటే వాళ్ళు విమర్శించిన పర్లేదు కానీ దుష్ట చతుష్టమంతా ఏకమై ఎల్లో మీడియా ఒకటి ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్క దాని మీద ముఖ్యమంత్రి గారి మీద నిందలు వేయాలి అనుకుంటే డెఫినెట్లీ వీ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ సో ఫ్రమ్ కమ్యూనిటీ పర్స్పెక్టివ్లో ఇప్పటికీ కూడా అప్పుడు నా రాష్ట్రంలో అంతా తనతో ఉన్నారని అతను భ్రమపడుతూ ఉన్నాడు మొన్న కూడా మాకు కమ వన భోజనాలు సంథింగ్ ఏదో జరిగితే కూడా ఆల్మోస్ట్ రెండు వందల కార్లు వేసుకుని మా ఆఫీస్కి వచ్చి నన్ను ఎంబడ పెట్టుకుని తీసుకువెళ్ళారు వాళ్ళందరూ రెండు వందల కార్లు వచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే సో అందరూ తనతో ఉన్నారని అది భ్రమలో ఉన్నాడు డెఫినెట్గా దేర్ల్ బి అ పార్ట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అనే అభిప్రాయంతో కొంతమంది ఉండటం సహజమే బట్ వాళ్ళందరికీ కూడా మేము చెప్పడం జరిగింది ఎవరు మంచి చేస్తున్నారో అటువైపు ఉండాలి అని చెప్పి డెఫినెట్గా వాళ్ళకు కూడా తెలుసు ఒక రాజకీయ నాయకుడు విలువలు విశ్వసనీయత ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కూడా చెప్తారు ఇప్పటికీ కూడా ఎవరు విలువలు విశ్వసనీయత ఎవరు లేరు అంటే హస్తం ఎవరు వేశారు ఎన్టీఆర్ మీద అంటే చంద్రబాబు నాయుడు అనే చెప్తారు ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా నాకు తెలిసినంతవరకు ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉంటుంది తప్ప చంద్రబాబు గారి మీద అభిప్రా అది అభిమానమైన అయితే నేనైతే అనుకోవట్లా పార్టీ ఆయన స్థాపించిన పార్టీ మీద అభిమానంతో మక్కువతో ఉంటారే తప్ప చంద్రబాబు నాయుడు గారి మీద ఈయన చెప్పుకోవటానికి ఒకటి కూడా లేదు ఈరోజు ఎన్టీఆర్ గారి గురించి చెప్తే మనకి రెండు రూపాయల కిలో బియ్యం కానీ ఆయన చేసినటువంటి కానీ మనం చెప్పుకోవటానికి చాలా ఉంటాయి విధంగా ఏ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకున్నా కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ హెల్త్ కేర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వనండి రైతుల గురించి ఆయన చేసినటువంటిది కానీ అదొక జనరేషనల్ చేంజ్ అనుకుంటాం అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్తే అనేకం అమ్మ ఇప్పుడు అమ్మఒడి తీసుకుంటే నాడు నేడు తీసుకొచ్చి స్కూల్స్ రీ ట్రాన్స్ఫామ్ చేయటం కానీ ప్రతి పిల్లవాడు చదువుకోవాలి భావితరాలు భవిష్యత్ మారంటే అది చదువు వాళ్ళు మాత్రమే సాధ్యపడద్దు అని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి అదేవిధంగా ప్రతి సెక్టార్లో హెల్త్ కేర్ సెక్టార్లో ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకురావాలని ఆలోచన మరి చంద్రబాబు గారికి ఎందుకు రాలేదు గవర్నమెంట్ స్కూల్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడాడు దాన్ని ఎందుకు రాలేదు ముప్పై లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయనకి ఎందుకు రాలేదు మరి ఆయన తెలుసుకోవాలి ఇవన్నీ సో రైతుల పక్షాన్ని ఈ విధంగా నిలబడుతూ పండించిన ప్రతి గింజని తడిసిన మొలకెత్తినా నేను కొంటాను అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పిన ప్రతి మాటని విలువిస్తూ వెళ్తున్నటువంటి జగన్మోహన్ ఈ విధంగా చెప్పు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే అనేక ఉన్నాయి ఇప్పటికీ ఇంకా వన్ ఫస్ట్ టర్మ్ కూడా అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే వెనుపూట తప్ప ఫలాన్ని నేను చేశాను మాట్లాడితే హైదరాబాదు ఐటీ రంగాన్ని నేనేది తెచ్చానంటారు అది అది ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్ అనే విషయం చదువుకున్న ప్రతి వ్యక్తికి కూడా తెలుసు హీ మైట్ బి ప్లేడ్ ఎ స్మాల్ రోల్ యూనిట్ మెన్ హీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైనా చేసి ఉంటారు కానీ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ ఈజ్ అ డిజాస్టర్ అంత డిజాస్ట్రస్ పొలిటీషియన్ అక్రాస్ ది కంట్రీ అవర్ని చూసి ఉండం మనం ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ నైన్టీన్ ఏం చేస్తున్నారు ఆయనకే తినేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు విశ్వసించేటప్పుడు అది ఏ కమ్యూనిటీ అని కాదు తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలకి అందరూ కూడా ఆకర్షితులై ఉన్నారు ఎస్సీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ఈరోజు అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ జరుగుతుంది ఈరోజు మనం నిజంగా డెవలప్డ్ కంట్రీగా మనం మారాలి అంటే కింద ఉన్నటువంటి చిన్న ఎవరైతే ఈరోజు పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సో రెండు సమానంగా చేస్తున్నారు ఈరోజు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ రెండు కళ్ళగా ముందుకు వెళ్తూ ఉన్నారు సో అది డెఫినెట్లీ మా కమ్యూనిటీలో ఎవరో ఏదో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడుకునేది అందరి అభిప్రాయం అయితే కాదు డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో అన్ని కమ్యూనిటీస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు మార్నింగే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇది కులాల మధ్య జరిగేటువంటి పోరాటం కాదు ఇది పేదవారికి ధనవంతులకి జరుగుతున్న పోరాటం టైప్లో అని కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో కాబట్టి డెఫినెట్గా అన్ని కమ్యూనిటీస్ కూడా ముఖ్యమంత్రి గారితోనే వెళ్తారు మా కమ్యూనిటీ కూడా ముఖ్యమంత్రి గారితోనే ప్రయాణం చేయబోతు చేస్తారు చాలామంది ఇప్పటికే చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ మంది కూడా చేయబోతున్నారు భయపడ ఈ వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలకి భయపడ భయపడవో లేకపోతే ఏమైనా అంటారో అని కానీ డెఫినెట్గా ఓటింగ్కి వచ్చేసరికి అన్ని కమ్యూనిటీస్ ముఖ్యమంత్రి గారితోనే ఉంటాయి సరే ఈ చింతమనేని మధ్య చాలా మళ్ళీ నేనే గెలుస్తాను ఎమ్మెల్యేగా అయిపోయింది అబ్బాయి చదువుల పరిస్థితి మా బొడ్డోడు ఏం చేస్తాడు నేను పంపితేనే అమెరికా వెళ్ళాను కూడా చెప్తున్నాడు కదా సార్ లండన్ వెళ్ళాడు బుడ్డోడు నేనే పంపేనని చెప్తాడు ఇప్పుడు వా వాడు చెప్పే మాటలకి అంత పెద్దగా మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఆవశ్యకత లేదు నియోజకవర్గాన్ని పూర్తిగా వెనక వెనక నెట్టడం జరిగింది కేసులు కొట్లాట్లు గొడవలు కోడి పెందాలు అసలు ఇక వాట్ నాట్ టు టాక్ అబౌట్ ఇట్ అన్నీ కూడా ఆయన పాపం ఆయన రాసుకుని ఉన్నాడు ఆయన పేరు మీద రౌడీ షర్ట్ తెలిసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈయన భరించలేక ఇప్పుడు అలాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని మళ్ళీ మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నాడు అంటే అంటే ఈరోజు ఒకటి మనం గమనించాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎలా జరిగిందంటే ఆ తెలుగుదేశం పార్టీ సైకిల్ని తొక్కే నాదడే లేడు ఈరోజు ఆ టైర్లకు గాలి లేదు చైన్లకేమో చైన్ ఏమో విరిగిపోయింది ఆ రిమ్లన్నీ తుప్పు పెట్టిపోయి ఉన్నాయి ఆ సైకిల్ కూర్చునే సీట్ ఏమో చిరిగిపోయి ఉంది ఎవరన్నా పక్క నుంచి ఎవరన్నా రెంట్కి తెచ్చుకుని ఎవరిదన్నా వస్తారేమో సీట్ అన్నా పెట్టి తొక్కుదామని ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఈరోజు చింతమనేనో ఇట్లాంటి వాళ్ళనన్నా తీసుకొచ్చి వాళ్ళని కూడా పెద్ద వాళ్ళని ఏదో భూతద్దంలో చూపించడానికి ప్రయత్నం ఎల్లో మీడియా చేయొచ్చు కానీ మా నియోజకవర్గంలో అంత సినిమా లేదు దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందులూరు నియోజకవర్గం కానుకగా ఇవ్వటం తథ్యం కాయం కూడా కానీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి మొదటిసారి ఎమ్మెల్యే అయినా మొత్తం నియోజకవర్గంలో అంత ఇసుకదందా నడిపిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు మీద ఈరోజు అసలు మా నియోజకవర్గంలో నేను మన కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఏదో మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు గారు పక్కన నుంచిన వ్యక్తే ఒక పక్కన నేను ఇంకో పక్క ఇంకొకరిని పెట్టుకుని వాళ్ళిద్దరే అసలు ఇసుకదందాకి కింగ్స్ అయితే వాళ్ళని పెట్టుకుని నన్ను విమర్శిస్తున్నాడు మా నియోజకవర్గంలో అసలు ఇసుకే ఉండదు తోడార్డర్ స్ట్రీమ్ తమిళేరు ఉంటుంది నేను ఆ రోజు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఉంటే నేను ఒక ట్రాక్టర్ ఇసుక ఎక్కడికన్నా నేను తోలుకున్నానని నిరూపించుకోనండి నేను రాజీనామా చేస్తానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఇప్పుడు దాకా రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు అంత అవసరం ఆవశ్యకత ముందుగా నాకు లేదు సతీష్ అంటే ఈరోజు ఒక ఐటీ పారిశ్రామికతగా వచ్చి ఒక కంపెనీ రన్ చేస్తూ అంతమంది ఎంప్లాయ్ చేస్తూ అనేక దేశాల్లో కంపెనీలు రన్ చేస్తూ ఇక్కడ వచ్చే ట్రాక్టర్ ఇసుకో లేకపోతే ట్రాక్టర్ గ్రావలో అమ్ముకోవాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది లేదనేది ప్రజలకి అందరికీ కూడా తెలుసు సో నేను అమ్ముకోననేది కూడా ప్రజలందరికీ తెలుసు ఏదో వాళ్ళు విమర్శించాలి కాబట్టి విమర్శించడానికి ఏదో ఒక ఏదో ఒకటి పట్టుకుని చేయాలనే ప్రయత్నం తప్ప ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఈయన ఎక్కడ ఎక్కడ ఎప్పుడు కూడా ఇసుక అమ్ముకున్న పరిస్థితి ఎక్కడా లేదు అనేది ప్రజలకు కూడా తెలుసు ఏదో ప్రతిపక్షాలు విమర్శించడానికి ఏది లేనప్పుడు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు అదే పోలవరం కాలువం మట్టి కూడా తవ్వేస్తున్నారు మట్టి కూడా అమ్మేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు ఇంకోవైపు ఎక్కడ చూసినా సరే అవినీతి చేస్తా ఉన్నాడు ఎమ్మెల్యే అని చెప్పేసి మొన్న మీ కాన్స్టిట్యున్సీకి వచ్చే విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నలభై సంవత్సరాలు అనుకుంటూ ఉంటారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటూ ఉంటారు ఏదో కార్యక్రమం మన ఇదేమి కర్మరా బాబు అట ఆ కార్యక్రమానికి వచ్చాడు నేను కూడా రోజు ఆ రోజు అదే అన్నా బాబు నీ వల్ల మాకు ఈ కర్మ ఏమి నువ్వు మా నియోజకవర్గానికి వస్తూ సరే నువ్వు అసలు అని చెప్పి కూడా ఆయనతో మేము ముందు రోజు దింద్రూరు ప్రగతి యాత్ర అని చేయటం జరిగింది ఆ ప్రగతి యాత్రకు మేము ఒకరోజు ముందు ప్రగతి యాత్ర చేద్దాం మన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది ఏంటి అని ప్రతి విలేజ్ డిస్ప్లే చేయటం జరిగింది తెల్లారి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అన్ని నియోజకవర్గాలని సమర్చుకుంటే మూడు వేల మంది రాలా మేము ఒకరోజు ముందు పిలుపునిస్తే ముప్పై వేల మంది రావటం జరిగింది కాబట్టి ఈయన ఏదో అక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఎవరో రాసిచ్చినటువంటి బ్రీఫ్ నోట్స్ని చదివేటువంటి పరిస్థితి ఎక్కడన్నా అబ్బాయి చౌదరి పలానా చోట ఇసుక దందా చేశాడు పలానా చోట మట్టి అమ్ముకున్నాడని అని నిరూపించమానండి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంది కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు తప్ప అంత అవసరం నేను చెప్పినట్టుగా నాకు కానీ మా కుటుంబానికి కానీ ఇసుక మీదమే లేకపోతే మట్టి మీదో ఆధారపడి చేయాల్సినటువంటి అవసరం కానీ మాకు లేదు అసలు సో అది ఏదో మనకి అదేదో జీవనాధారం అయ్యో అలాంటి వ్యక్తులు కాదు సో నాకే ఒక కంపెనీకి ఐటీ కంపెనీకి డైరెక్టర్గా ఒక కంపెనీని రన్ చేసే వ్యక్తి ఇక్కడ ఎస్కామ్ మట్టి అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉండడం అనే విషయం తనకి కూడా తెలుసు ఈరోజు నాకు అన్ని అమెరికాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలోనో లేకపోతే లండన్లోనో కంపెనీస్ పెట్టుకుని ఇక్కడ ఎస్కామ్ మట్టి వైపు చూడాల్సిన నెసెసిటీ మాకు ఎందుకు ఉంటుంది కాబట్టి ఏదో విమర్శలు చేయాలి కాబట్టి ప్రతిపక్షాలు చేస్తూనే ఉంటారు అదే మరి చంద్రబాబు నాయుడు నువ్వు దెందలూరులో పులివి ఆ తాడేపల్లి వెళ్తే అది ఇది అని మాట్లాడుతున్నాడు ఈరోజు దెందలూరులో ముఖ్యంగా ప్రజలు మమ్మల్ని ఆశ్రవదించింది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో పదిహేడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు నియోజకవర్గం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం కూడా ఇంకో హండ్రెడ్ క్రోర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు ఇంకో ఎనభై కోట్లతో సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ఒక మండలానికి శాంక్షన్ చేశారు నాలుగు వందల యాభై కోట్లతో కొల్లేరు రెగ్యులేటర్ రాబోతుంది సో ఆ డెవలప్మెంట్ కనపడుతూ ఉంది ఈరోజు డెవలప్మెంట్ కనపడుతూ ఉంది తెలుగుదేశానికి అక్కడ ఈరోజు జెండా పట్టుకునేటువంటి పరిస్థితి ఎవరికి అక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది ఇలాంటి నియోజకవర్గంలో కూడా మాకు ఈ పరిస్థితి వచ్చింది ఏమిరా బాబు అని ఇదేమి కర్మరావు బాబు మాకని మా నియోజకవర్గంలోనే పెట్టుకున్నాడు బాబా చంద్రబాబు నాయుడు ఇంకొక మాట అన్నాడు కదా ఆ రోజు ఇక్కడేమో దెందులూరులోనేమో పులి తాడేపల్లిలో ఏమో పిల్లి ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి చింతమైన ప్రభాకరే చేశాడు నన్ను అడిగి చేయించేవాడు జగన్మోహన్ రెడ్డి అడిగే ధైర్యం మీ అబ్బాయి ఈ అబ్బాయి చౌదరికి ఉందా ఈ లండన్ బాబుని వచ్చే ఎలక్షన్లో లండన్ పంపిస్తానని అన్నాడు మాట్లాడాడు అలా మాట్లాడుతూ కూడా ఆ రోడ్డు అసలు ఈ రోడ్లు అన్నాడు అసలు ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టి బాబు గారు మాట్లాడాడు ఆ రోడ్డు వేసింది కూడా మన ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆ లండన్ బాబే వేశాడు అనేది తనకి తెలుసు ఇరవై ఆరు కోట్లతో వేశాం ఆ చక్కగా విజయారాయ్ సెంటర్లో ఎక్కడైతే మీటింగ్ పెట్టాడో అక్కడ సీసీ రోడ్ కూడా వేయించింది ఈ లండన్ బాబే అనే విషయం దాన్ని గుర్తు పెట్టుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది రోడ్లు ఎక్కడన్నా వేశారా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు అభివృద్ధి ఏం జరిగిందో ముందు రోజే అభివృద్ధి యాత్ర చేసి అన్ని పక్కల ఫ్లెక్స్లు పెట్టి మరీ చూపించాము అతనికి చూపించాక మాట్లాడటానికి ఏం లేక నన్ను పంపించటం ఏముంది బాబు నేను ఒకటే చెప్తూ ఉన్నాం బాబుగారికి బాబుగారు మీకు లాస్ట్ టైం చెప్పాం ఎప్పుడు లాస్ట్ టైం కూడా మేము రావాలి జగన్ కావాలి జగన్ అన్నాం బాయ్ బాయ్ బాబు అని లాస్ట్ టైం చెప్పాం అప్పుడే మాకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఈసారి బాబు గారికి అదే చెప్తూ ఉన్నాం గుడ్ బాయ్ బాబు చెప్తూ ఉన్నాం డెఫినెట్గా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ మా టార్గెట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దందలూరు గురించి ఆలోచించడం మర్చిపోయి కుప్పంలో ఆలోచించుకుంటే మంచిది తప్పకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప స్టేట్మెంట్ కూడా చేయటం జరిగింది నిజంగా మీ కుటుంబానికి మీ ఇంట్లో మీకు మేము మంచి చేశామనిపిస్తే మీరు గుం మీరు గుండెలమే చేయ వేసుకుని మీ కుటుంబానికి జగన్ మంచి చేశాడు అనుకుంటేనే మాకు ఓటు వేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంత ధైర్యంగా చెప్పేటువంటి పొలిటీషియన్ ఎవరన్నా ఈ భారతదేశంలో ఉన్నారా ఈరోజు అదే చెప్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏదో నా దగ్గరకు వచ్చి విమర్శించడం కాదు ఈరోజు అదే చెప్తూ ఉన్నాం పోనే ఆయన చెప్తున్నటువంటి దెందులూరు నియోజకవర్గంలో గ వాళ్ళ మేనిఫెస్టో తెచ్చుకోమనండి మన నవరత్నాలు మన మేనిఫెస్టో మేము పట్టుకుని వెళ్తాం వాళ్ళు చెప్పిన ఊరు మేము కోరుకుంటాం కదా దెందులూరు నియోజకవర్గంలో వాళ్ళకి నచ్చిన ఊరు చంద్రబాబు నాయుడు గారు వస్తారో మరి లోకేష్ బాబు వస్తాడో లేకపోతే వాళ్ళు చెంచా అయినటువంటి నేను పంపిస్తాడు నేను రావటానికి సిద్ధంగా ఉన్నాం ఏ గ్రామంలో అయినా ఎంత అభివృద్ధి చేశాం ఎంత సంక్షేమం చేశామని చర్చకి రెడీగా ఉన్నాం కొన్ని చర్చ కాదు ప్రతి గడప గడపకి వెళ్దాం మాలాగా ఆ ప్రజల దగ్గరికి వెళ్దాం ఇది మేము మేనిఫెస్టోలో వచ్చాం టిక్కులు పెడదాం వాళ్ళ మేనిఫెస్టోని తెచ్చుకోమనండి ఎక్కడ ఉంటుంది కదా ఆన్లైన్లో పెట్టి పాపం తీసేసి ఎక్కడ భూజు పెట్టి అక్కడ ఉండి ఉంటాం తెలుగుదేశం పార్టీ అప్పుడు తెచ్చుకోమనండి బుజు దులిపి ఆ గడప గడపకి వెళ్దాం ఆ గడప గడపకి దగ్గర వెళ్ళినప్పుడు టిక్కులు పెట్టుకోమనండి ఎవరికి ఎక్కువ మార్కులు వేసారో ప్రజలే చెప్తారు వాళ్ళకి చాయిస్ వాళ్ళకి నచ్చిన విలేజ్ నచ్చిన వంద మందిని ఎన్నుకోమనండి ఆ వంద మంది దగ్గరికి వెళ్దాం ఆ వంద మందిలో ఉన్న రిజల్ట్ తెలిసిపోద్ది కదా కాబట్టి ఇంత ధైర్యంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాం అది దెందులోరే కాదు కుప్పమైనా సరే ఎక్కడైనా సరే వాళ్ళ మేనిఫెస్టో తెచ్చుకోమనండి మా మేనిఫెస్టో తెచ్చుకుంటాం అది బాబు గారు వచ్చినా వాళ్ళ పప్పు బాబు వచ్చినా అది అక్కడ ఉన్నటువంటి ఎవరున్న స్థానిక నాయకత్వాన్ని పంపించిన పర్లేదు అప్పుడే డిసైడ్ అయిపోద్ది కదా ఎవరు ఈరోజు ప్రజలకి నిజాలు చెప్తున్నారు ఎవరు ఈరోజు ప్రజల్ని మభ్యపెడతానికి ఒక పచ్చ మీడియాను వేసుకుని దుష్టచైతుష్టయాన్ని ఏకం చేసి అబుద్ధాన్ని నిజంగా నిజాన్ని అబద్ధంగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మొత్తం తెలిసిపోద్ది కదా రమ్మనండి చంద్రబాబు నాయుడు గారు ఈ లండన్ బాబే ఛాలెంజ్ చేస్తున్నాడు నీకు కమ్ జరూరు రా నీకు నచ్చిన విలేజ్ చూస్ చేసుకో ఆ విలేజే వెళ్దాం మీరే రండి వస్తే చూపిద్దాం మీరు పద్నాలుగు సంవత్సరాల పాటు నాట్ పాత ఐదు సంవత్సరాలు మీరు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి మేనిఫెస్టోలన్నీ తెచ్చుకోండి మీరు ఏం చేశారో ఆ విలేజ్కి చెప్పండి మేము ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ లండన్ బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఏం చేశాడో చూపిస్తాం అప్పుడే తెలిసిపోద్ది కదా ప్రజలే నిర్ణయిస్తారు కదా ఆ ధైర్యం ఉందా అని అడుగుతూ ఉన్నాను ఈరోజు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పంలో పరిస్థితి బాగాలేదని చెప్పి కొత్త నియోజకవర్గాలు సర్వే చేసుకుంటున్నారు కళ్యాణదుర్గం కానీ మైలవరం కానీ మూడో ఆప్షన్ దెందులూరు దెందులూరులో ఒకవేళ చంద్రబాబు పోటీ చేస్తే నిలబడతారా ధైర్యంగా పోటీ చేస్తారా భయపడతారా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదిస్తే ఎక్కడైనా నిలబడటానికి జగనన్న సైనికులుగా మేము రెడీగా ఉంటాము అది అటువైపు నేను ఇందాక చెప్పినట్టుగా అటువైపు ఎవరు పోటీ చేస్తున్నారని కాదు జగన్ అన్న ఆశీస్సులతో తప్పకుండా మేము నిలబడటానికి ఎప్పుడైనా కూడా రెడీగానే ఉంటాం అటువైపు ఎవరు వచ్చినా ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకొచ్చి అది ఎవరు వచ్చినా సరే ఈరోజు మేము చెప్తుంది మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే సింగిల్గా వస్తాం ఈరోజు మరొకసారి చెప్తూ ఉన్నాం అది ఎక్కడైనా సరే మేము సింగిల్గానే వస్తాం వాళ్ళు మరి కలిసి వస్తారు రెండు జెండాలు కుట్టించుకుని రావాల్సిన పరిస్థితి ఉంటుంది మరి మూడు జెండాలు కుట్టించుకుని వస్తారు వాళ్ళు నిర్ణయం తీసుకోమండి ఈరోజు కోలర్ ఎగరేసి చెప్తూ ఉన్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా మీరు మూయాల్సింది కేవలం ఒకే ఒక జెండా ఒకే ఒక నినాదంతో మనం ఎన్నికలకు వెళ్తాం ఇప్పుడు వెళ్తాం రేపు వెళ్తాం అది మా జగన్ నందమోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి వాళ్ళు మరి ఎలా వస్తారో వాళ్ళు ఇష్టం చంద్రబాబు నాయుడు గారు దెందులూరు వస్తే ముందు రోజు ఒక అలజడి సృష్టించడానికి అబ్బాయి చవిదరు ఒక ప్లాన్ వేశారు బైరేడ్ సిద్ధార్థ్ రెడ్డి అబ్బాయి చౌదరి ఇద్దరు కలిసి చంద్రబాబుని ర్యాగింగ్ చేయాలనుకున్నారా ఎందుకు ఆ సభ ఎందుకు పెట్టారు అంత పెద్ద ర్యాలీ ఎందుకు పెట్టారు అంటే ఒకటి ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అనేది మా బాధ్యత వాస్తవాలు చూపించాల్సింది మా బాధ్యత ఒక వ్యక్తి వచ్చి ఇదేమి కర్మరావు బాబు ఈ రాష్ట్రానికి అని ఒక క్యాప్షన్ పెట్టుకుని ఒక వ్యక్తి వచ్చి ఆ ఆ మీటింగ్ను కూడా మా దగ్గరే లాంచ్ చేస్తున్నారు దెందులూరులో అప్పుడు ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడికి నా పైన ఉంటుంది కదా ఉంది కాబట్టి మేము ఎక్కడా వాళ్ళని విమర్శించలేదు వాళ్ళ ప్రోగ్రాం రోజు మేము ఎక్కడ అడ్డుపడలేదే మేము ముందు రోజు ప్రోగ్రాం చేసి ఏ రూ మేము ఎక్కడైతే మీరు వాళ్ళు చేస్తున్నారో అక్కడ మేము చేసి మేము చెప్పింది ఏంటి మాది దెందులూరు ప్రగతి యాత్ర ఆనాడు జనం కోసం జగన్ నేడు జగన్ కోసం మనం సమయం ఆసన్నమైంది దుష్టచతుష్టయం ఏకమై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాలను కూడా నిజాలుగా నిజాలని అబద్ధాలుగా వీళ్ళు చూపిస్తూ ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత యువతరానికి మాకు తప్పకుండా ఉంటుంది కాబట్టి ఆ రోజు మేమేం చేసాం దెందులూరు ప్రగతి యాత్ర అని చెప్పి వన్ డే బిఫోరే మేము మీటింగ్ పెట్టి దెందులూరు ప్రగతి యాత్ర చేయబోతున్నాం అక్కడ ఎక్కడైతే ఎండింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పెట్టి మేము మీటింగ్ పెట్టబోతున్నాం దారి పొడుగుట మేమేమి ఏ విలేజ్కి ఎంత బెనిఫిట్ చేసాం ఎంత అభివృద్ధి చేసాం ఎంత సంక్షేమం చేశాం అయ్యే డిస్ప్లే చేసాం అది చూస్తేనే వీళ్ళకి భయపెట్టుకుంటే ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడు ఒక ఎమ్మెల్యే పిలిచినటువంటి కార్యక్రమం అది దానికి ముప్పై వేల మంది తరలి వచ్చారు ఎందుకంటే ఈరోజు ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా స్థానం సంపాదించారు తెల్లారు చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఒక రా ప్రతిపక్ష నాయకుడిగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన వచ్చినటువంటి కార్యక్రమం అదేమి కర్మ పట్టిందో మరి ఏడు వందల రూపాయలు ఇచ్చి ముందు ఇచ్చి జనాలను తీసుకొచ్చినా కూడా మూడు వందల మంది రాని పరిస్థితి మూడు వేల మంది రాని పరిస్థితి ఎందుకంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు సతీష్ ఈరోజు కాబట్టే ఈరోజు అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ ఎవరినైనా వెళ్ళాడు ఆ రోజు ముందు మేము చేసినటువంటి దానికి పాజిటివిటీ ఎప్పుడు కూడా ప్రజలు పాజిటివ్నెస్ని ఎప్పుడు స్వీకరిస్తారు నెగిటివ్ క్యాంపెయినింగ్ నిజంగా నెగిటివ్ ఉంటే పర్లేదు కానీ కావాలని వీళ్ళు నెగిటివ్ క్యాంపెయినింగ్ చేస్తూ అది కూడా మా ముఖ్యమంత్రి గారు మా లీడర్ మీద ఒక వ్యక్తి వచ్చి అది ఎవరైనా సరే ఆనాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా లేకపోతే ఇంకొకళ్ళు వస్తున్నారా అనేది కాదు మాకు మెయిన్ మా లీడర్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత యాజ్ ఏ పొలిటీషియన్గా యాజ్ యంగ్ లీడర్గా యాజ్ అన్ సభ్యుడిగా మా లీడర్ పైన ఏం పడుతున్నా అడ్డుపడాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఆ రోజు మేము ఏం చేయలేదే బైరెడ్డి ఈజ్ అవర్ యూత్ సో యంగ్ జనరేషన్ టీం యంగ్ టీం చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నాం కాబట్టి బైరెడ్డిని రమ్మన్నాం ఇద్దరమో కలిసే చేశాం మాతో పాటు మా లోకల్గా ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేని రమ్మన్నాం వాసుబాబు గారు వచ్చారు ఇంకో మేము చేసింది ప్రగతి యాత్రనే చేసాం ఎక్కడ ప్రగతి యాత్ర చేస్తేనే పాపం బాబు గారికి అంత భయపడిపోతే ఈరోజు మేము ఒక నియోజకవర్గంలో చేసినటువంటి ప్రగతి యాత్ర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి యాత్ర జగన్మోహన్ రెడ్డి గారి గారి నాయకత్వంలో ఈరోజు ప్రగతి జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా ప్రగతిని చూపించే కార్యక్రమమే ఈరోజు గడప గడపకి వెళ్ళి ఆ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ మేమేం చేశామనేది కూడా చెప్పేటువంటి ధైర్యంగా వెళ్తూ ఉన్నాం కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేద్దామనో లేకపోతే ఎవరినో టార్గెట్ చేద్దామని చేసినటువంటి ప్రయత్నంగా మేమేం చేసామనేది చూపించుకోవాల్సిన బాధ్యత మా లీడర్ని ఏదన్నా అంటే మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రానికి కర్మ కాదు ఇది అదృష్టం అని చెప్పి ఇదేమి కర్మరా బాబు నా క్యాప్ టైటిల్లోనే ఉంది బాబు అని చెప్పి కూడా మేము చెప్పండి కాకపోతే ఆ సభకి చంద్రబాబు సభకి మహిళల్ని వెళ్లకుండా అడ్డుకున్నారు పథకాలు తొలగిస్తామని బెదిరించారు ఇల్లు తీసేస్తామని చెప్పి బెదిరించారు కార్యకర్తలను రానివ్వకుండా బెదిరిచ్చారు ఇవన్నీ ఎమ్మెల్యేనే చేయించారని చెప్పి పబ్లిక్ మీటింగ్లో కూడా చంద్రబాబు మహారాజు కామెంట్ చేశారు పోనీ నేను నా నా కాన్స్టిట్యవన్సీలో నేను అలా చేశాను అనుకోండి పక్క కాన్స్టెన్సీస్ అది బార్డర్ ఆఫ్ చింతలపూడి నూజివేడి గన్నవరం మా మా కాన్స్టిట్యవన్సీకి ఏడు బార్డర్లు ఏడు కాన్స్టిట్యవెన్సీస్ బార్డర్లు ఉంటాయి మరి వాళ్ళంతా ఏమైపోయారు అన్ని చాట్ల నేనే వెళ్ళి ఆపేశాను ఈరోజు ప్రజలు రెస్పాండ్ అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నేనే వస్తే జనం రావట్లేదు ఏంటి ఈ ఫ్రస్ట్రేషన్కి ఆయన పిన్నటువంటి పరిస్థితి అది రోజు ఏడు నియోజకవర్గాల నుంచి గ్యాదర్ చేస్తే ఆ మూడు వేల మంది పొద్దున్నే ఏలూరులో ఏ వార్డుకి వెళ్ళారో కూడా మేము మేము ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎంతమందికి ఏడు వందల రూపాయలు ఇచ్చారు ఎంతమందికి మొండు బాటిల్స్ ఇచ్చి అక్కడికి జార ఇచ్చారని మేము ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇచ్చిన ప్రయత్నం చేయాలి స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనం అది ఒక శాసనసేపటి పిలిచిన దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి సభకి మేము ఎక్కడ ఎవరిని రిస్ట్రిక్ట్ చేయలేదు అసలు తెల్లారు జరుగుతున్నటువంటి ప్రగతి యాత్రకి ఎవ్వరు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా వాళ్ళు ఎక్కడా ఒక జెండా ఓపటం కానీ ఎక్కడ ఎటువంటి కార్యక్రమం చేయలేమే మేము చేసింది మేము డిస్ప్లే చేసి అలా వదిలేసాం సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు దెందలూరు నియోజకవర్గం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నడవడానికి సిద్ధంగా ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో ఎలా స్థానం ఇచ్చారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి స్థానం ఇచ్చి ఉన్నారు దాన్ని చూసి ఉన్నారు నేను చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు వన్ టామ్ అవ్వాలా ఒక టామ్ అవ్వకముందే బాబులందరికీ ఇంత దడ పుడితే మా అన్న ఇప్పుడు ఈరోజు ముప్పై సంవత్సరాలు చేస్తే అసలు వీళ్ళందరూ చరిత్రలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడనేది కూడా మర్చిపోతారు ఇంక ఐదు సంవత్సరాలు అయితే కాబట్టి డెఫినెట్గా దిస్ ఇస్ ఓన్లీ ఏ నెక్స్ట్ జనరేషన్ అండ్ ఫ్యూచరిస్టిక్ పొలిటీషియన్ మన జగన్మోహన్ రెడ్డి గారు భావితరాలు బాషు ఎవరన్నా మరి పిల్లల గురించి ఎందుకు చంద్రబాబు నాయుడు ఆలోచించలేదన్నా గవర్నమెంట్ స్కూల్స్ని భావి చేద్దామని ఎందుకు అనుకోలేదు ఎంతసేపు ప్రైవేట్ స్కూల్స్ వైపే ఎందుకు ఉన్నాడు ఆ పిల్లలకి ఏమైనా ఓటింగ్ ఉందా ఈరోజు వాళ్ళకి ఎందుకు అన్ని వేల కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడుతున్నారు భావితరాలు భవిష్యత్తు వాళ్ళంటే వాళ్ళకి చక్కని చదువు అందించాలని అనుకున్నటువంటి వ్యక్తి సో కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి ఇచ్చే వ్యక్తి వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారంటే నిజంగా వాళ్ళు టు ఎనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈరోజు ఐప్యాక్ లాగా వాళ్ళు కూడా ఎవరైనా పెట్టుకున్నారు కదా కంపేర్ చేయమనండి వాళ్ళు ఎంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు పొలాలు కొని మా నియోజకవర్గం చూద్దాం మా నియోజకవర్గంలో ఎక్కడ ఒక సెంటు భూమి కొని ఇచ్చిన ఇళ్ల స్థలాలు పాపను పోలేదే ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మేము పద్దెనిమిది వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం పాతిక వేల మంది ఇల్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి మా నియోజకవర్గం మా నియోజకవర్గం మొత్తం మనం వెతికిన చెరువు గట్టు మీదో కాలవ పోరంబోకు మీదో పదో పది ఇరవై ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ స్ట్రాటజిక్స్తో మాట్లాడమని హౌసింగ్ మనం ఎన్ని ఇచ్చాం వెళ్ళే స్థలాలు వాళ్ళు అనిపించారు ఏ ముప్పై లక్షల మంది పేదవారు ఇంకా పేదవారుగానే ఉన్నారు అంటే మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల పాటు ఏం చేశారని అన్నీ కూడా వాళ్ళు ఎనలైజ్ చేసుకోవాలి ఈరోజు మనపై విమర్శించే ముందు వాళ్ళు నిజాలు తెలుసుకుని డెఫినెట్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుతుంది ఎస్ మేము ఒక విషయంలో నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ ఏదన్నా సరైన పద్ధతిలో వెళ్లకుండా ఏదన్నా తప్పు చేస్తుంటే విమర్శించండి మేము చెప్పిన మాట మేము కనుక చేయకపోతే మేము మేనిఫెస్టోలో ఇది పెట్టాము మేము అమ్మఒడి అని పెట్టాము అమ్మఒడి మేము ఇవ్వట్లేదు లేకపోతే రైతు భరోసా అని పెట్టాము మేము ఇవ్వట్లేదు పేదవారికి ఇల్లు విషయంలో మేము ఇవ్వట్లేదు జస్ట్ విమర్శించండి పాజిటివ్గా తీసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు అసలు తమ్మిని బిమ్మిని చేసేద్దామంటూ ఇళ్ళ స్థలాలు ఇచ్చినా అదేదో చెరువులనో లేకపోతే ఏదో ఒక విధంగా కేసులు పెట్టి అడ్డుపడాలనో కోర్టులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఆ విధమంటే ఈరోజు ఫ్రస్ట్రేషన్ ఇంకా లోనై అయ్యో ఇదేమిరా బాబు అక్కడ చూస్తేనేమో కేసీఆర్ గారికి కేటీఆర్ లాంటి కొడుకున్నాడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పుల్లున్నాడు నాకేంట్రా బాబు ఈ కర్మ ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తే సరిగ్గా లేడు అని ఒక ఫ్రస్ట్రేషన్లో ఆ వయసులో నా సలహా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా గుడ్ బాయ్ బాబు గారు చక్కగా రిటైర్మెంట్ తీసుకోండి పద్నాలుగు సంవత్సరాలు చేశారు ఎంతో కొంత మీరు చేసినటువంటి మంచి ప్రజల్లో గుర్తుంటుంది ఈ విధంగా చేస్తే పాలిటిక్స్లో విలువలు ఉన్న విలువను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి సరే అబ్బాయి చౌదరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్గా ఉంటాడు కానీ ఇప్పుడు ఆయన రౌడీజం ఎక్కువైపోయింది అక్రమ కేసులు పెడతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధిస్తూ ఉన్నారు అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెడతానని చెప్పి చింతము నేను మీ మీద ఆరోపణ చేస్తున్నాను ఈరోజు ఇప్పుడు చింతము నేను నా మీద ఆరోపణలు చేసే ముందు వాడు చింతం నేను వాడి మీద ఎనభై నాలుగు కేసులు ఉన్నాయి నేను పెట్టాను ఆ కేసులో వాడి మీద రౌడీ షేటర్ తెలిసింది చంద్రబాబు నాయుడు వాడి వాడి అనుమాలు ఉండే బ్యాచ్ మీద రౌడీషేటర్ తెలిసింది చంద్రబాబు నాయుడే ఈరోజు ఇప్పుడు అతను మేమేదో కేసులు పెట్టించామని డ్యాష్ డెఫినెట్గా చట్టం పెంత అని అని చేసుకుంటూ వెళ్తుంది అంటే ఈరోజు వచ్చి మనం అక్కడ కూర్చుంటే మన మేమేమేవరం గాంధీ గారి సిద్ధాంతాల్లో లాగా వచ్చి ఇటు కొడి ఇటు చూపించడానికి పాత దెందులూరు కాదు ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు బలంగా నిలబడేటటువంటిది దెందులూరు నియోజకవర్గం ఇక డస్ వచ్చి వాడు ఒకటి కొడితే డెఫినెట్గా దానికి రెస్పాండ్ అవడానికి జగన్ అన్న సైనికులుగా మేము రెడీగా ఉన్నాం ఈరోజు మా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అదే అంటూ ఉన్నాం ఎవడన్నా తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళని చట్టం దానిపైన తను చేసుకెళ్తూ ఉంటుంది వాడు వచ్చి ఏదో వామల్ని కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఈరోజు వాళ్ళ వెనక మామల కొట్టారు ఉన్నాడు కొట్టారు వెనకమాలు జగన్ అన్న ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ అతను గతంలో చేసినట్టుగా ఇది ఏదో నా సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో ఈ ఇటు నుంచి అటు వెళ్ళకూడదు అనే పరిస్థితి తను ఇంకా అదే భ్రమలో ఉండి అలా పెడదామంటే డెఫినెట్లీ ఎప్పుడు ఎట్టు పరిస్థితులు ఒప్పుకోం అత్యంతమనేని ప్రభాకర్ ఐ థింక్ సెవెంటీ డేస్ ఆర్ ఎయిటీ డేస్ జైల్లో ఉన్నట్టు మన ప్రభుత్వం వచ్చాక అది ఎన్ని ఏ కేసుల మీద మనం పెట్టిన కేసుల గతంలో తన మీద తను పెట్టించుకున్నటువంటి కేసులు తను చేసినటువంటి తప్పిదాలను మా మీద నిందలు వేయాల్సిన పరిస్థితి ఉండదు ఈరోజు తెలుగుదేశం లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మేము మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కులం మతం పార్టీ భేదాలు చూడకూడదని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు ఎక్కడ పార్టీ భేదాలు చూడలేదో ఎస్ తెలుగుదేశం వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు నా ఆఫీస్కి వస్తారు నా అపార్ట్మెంట్కి వస్తారు వాళ్ళకి ఏమైనా పని ఉంటే చేయించుకుని వెళ్తారు ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయం అది ఎక్కడ కులం మతం పార్టీ మనం చూడాల్సిన అవసరం లేదు ఎవరికి మంచి చేయగలుగుతామంటే వాళ్ళకి మంచి చేయండి అని చెప్పారు అదేవిధంగా వెళ్తూ ఉన్నాం వాళ్ళు చేసిన వర్క్స్ విషయంలో కానీ పిలిచి మరీ ఇచ్చి పంపించినటువంటి వ్యక్తులు మేము వాళ్ళు ఏమైనా వర్క్ చేస్తే వాళ్ళని ఆపేయటం ఎవరి మీద మేము కావాలని కేసులు పెట్టించినటువంటి పరిస్థితి లేదు కానీ ఇంకా రౌడీ రౌడీషేటర్గా వచ్చి ఎవరినో కొట్టేసో లేకపోతే అతను వచ్చి ఒక మా ఎవరో ఒకళ్ళ నెస్సీలనో బీసీలనో చిన్నవాళ్ళని ఎవరన్నా కొట్టేసి వెళ్ళిపోతే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు చట్టం దాని పని చేసుకుంటు పోతూ ఉంది తప్ప ఇందులో అబ్బాయి చౌదరి గారి ప్రమేయం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమేయం లేదు ఎవరి ప్రేమే అదే చింతమనేని చూసి భయపడిపోయి వరుసగా కేసులు పెట్టించారు అక్రమంగా జైల్లో నిర్బంధించేలా చేశారు ఆఖరి హైదరాబాదులో కోడి పందాలు ఆడించినా కూడా మీరే టార్గెట్ చేసి కేసులు పెట్టారని చెప్పి ఆ రోజు కూడా ఆరోపించాను మేము ఎవరిని టార్గెట్ చేయాల్సినంత సినిమా అతనికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో నేను చెప్పినట్టుగా బయట మీడియాలో మాట్లాడే అంత సినిమా చింతము నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినంత వ్యక్తేమీ కాదు మా ఉద్దేశంలో అతన్ని అంతగా మేము అసలు కన్సిడర్ కూడా చేయము ఎందుకంటే ఈరోజు నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని మంచి చేయమని ఆస్వాదించారు పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఈరోజు మంచి చేస్తూ సంక్షేమం అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ నియోజకవర్గం ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడా కేసులు కొట్లాట్లు గొడవలు లేకుండా గతంలో ఊర్లు ఊర్లు మాది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు బయటకు వచ్చి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ మా నియోజకవర్గంలో శాంతి ఎక్కడ కూడా అంతా కూడా ఒక ప్రశాంతంగా ఎక్కడ కేసులు కొట్లాట్లు గొడవలు అంటిల్ అన్లెస్ ఇతను వచ్చి ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతాయి తప్ప ఈరోజు చింతమనే కేసులు పెట్టించి భయపెట్టాల్సినంత అవసరమో ఆవశ్యకత మాకు లేదు ఎందుకంటే మేము అసలు అతన్ని అంత పెద్ద మాకు పోటీ అని కూడా మేమేం భావించట్లేదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు ఉన్నంతవరకు ఈరోజు ఇతను హైదరాబాద్ వెళ్ళిపోయి కోడి పందాలు వేస్తూ దొరికినా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అబ్బాయి చౌదరియే కారణం నేను బెంగళూరు వెళ్ళిపోయి ఆడుకుంటే అక్కడ అప్పట్టుకున్నా కూడా నేనే కారణం అంటే అది ఏంటంటే వాళ్ళు ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు ఏది జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారే ఉంటాడు చింతమే నేను ఏం చేసినా అబ్బాయి చదువు చేసినా ఎందుకంటే వాళ్ళు నిద్రపట్టాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిద్రపోయినా జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారు చింతమే గారికి నిద్రపోయినా కూడా మేమే కనపడుతున్నట్టున్నాం దాని మీద మా మీద చేస్తున్నటువంటి విమర్శలే తప్ప ఈరోజు రా ఈరోజు నేను ఎక్కడా ఎవరి మీద మేము కావాలని కేసులు పెట్టించినటువంటి పరిస్థితి నియోజకవర్గంలో ఎక్కడా లేదు ఉండదు కూడా సరే చాలామంది యంగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీంలో మీరికైనా చాలామంది శిల్పారవి ఇట్లా నాని మీద ఒక బ్యాచ్ ఉంది కదా మీ యంగ్ టచ్ అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఎలా ఉంటుంది మీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటరాక్షన్ చాలా బాగుంటుందన్న ఒక అన్నదముల్లాగా ఉంటాం సో అంటే బయట వాళ్ళు అనేక మంది ఎన్ని మాట్లాడుకున్నా మాకు ముఖ్యమంత్రి గారంటే అపారమైన గౌరవం ఎందుకంటే ఐ ఈజ్ అవర్ లీడర్ మేమందరం కూడా యంగ్ జనరేషన్ అంతా ఆయనతో ఏదో ఇప్పుడు వచ్చాము రాజకీయాల్లోకి ఈ వన్ ఇయర్ ఇంత ఉందామని రాలాం మేము మేము ఆయనతో కష్టమైన సుఖమైన ముప్పై సంవత్సరాలు ఆయనతో నడవాలని వచ్చినటువంటి వ్యక్తులు మేము ఇంకా చాలా ఫ్రీగా ఉంటాం ఆయనతో అంటే సీనియర్స్కి వీళ్ళందరికీ ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయేమో కానీ మేము ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలన్నా మా ముఖ్యమంత్రి గారు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయమంటారు చాలా ఫ్రీగా మేము మాట్లాడుతూ ఉంటాం అందుకని ఒక అన్నదమ్ములాగా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మా ఎంగెక్స్ టీమ్ అంతా కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూర్చుని ఇప్పుడు మీతో మేము ఎంత సరదాగా మాట్లాడుతున్నామో అంత సరదాగా మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేటువంటి చనువు మాకుంది ఆ విధంగా కూడా ఆయన ఎంకరేజ్ చేస్తారు వీ ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ద పాజిటివిటీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి ఇంకా ఏం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ఏ విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు మాకు చెప్తూ ఉంటారు అందుకనే మేము ఇప్పుడు కూడా అంటూ ఉంటాం మనం ఎక్కడున్నా ఏమున్నా కూడా మనం ప్రజలకు సేవకులు మాత్రమే అనేది హి సేస్ టు అవర్ మైండ్ సో డెఫినెట్గా దాన్నే మేము క్యారీ చేస్తాం డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్ ముఖ్యమంత్రి గారు వాళ్ళనే ఈ రాష్ట్రం అన్ని విధాలు ఇప్పటికే అభివృద్ధి సంక్షేమం చాలా ముందుకు వెళ్తూ ఉన్నాం మనం జిఎస్టిపిలో కూడా మనం చూస్తే అక్రాస్ ఇండియా ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ విఆర్ ది హైయెస్ట్ జిఎస్టిపి ఏదో ఈరోజు వాళ్ళు ఏదో లెక్కలు పెట్టుకుని ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నా డెఫినెట్గా నేను చెప్పేది ఒకటే ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు దిస్ యంగ్ టీమ్ యంగ్ జనరేషన్ న్యూ జనరేషన్ పాలిటిక్స్ తీసుకురావటానికే మేము జగన్ అన్నతో నడుస్తూ ఉన్నాం న్యూ జనరేషన్ అన్నతో నడుస్తాం ఇప్పుడు కాదు ముప్పై సంవత్సరాలు నడవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గ్రోత్ అన్నదే లేదు అభివృద్ధి పూర్తిగా వెనకబడిపోయింది ఈ రాష్ట్రం నుండి పరిశ్రమలు పారిపోతూ ఉన్నాయి పారిశ్రామిక ప్రగతి కూడా లేదని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు ఈ రాష్ట్రానికి నన్ను గెలిపించుకోకపోతే రాష్ట్రం నష్టపోతుందని చంద్రబాబు నాయుడు చెప్తాడు యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్గా మీరు చెప్పండి సార్ అబ్సల్యూట్లీ యాజ్ పారిశ్రామికవేత్తగా ఫస్ట్ అండ్ మోస్ట్ ఫండమెంటల్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన గ్రౌండ్ లెవెల్లో మనం ఇన్ఫ్రా గ్రౌండ్ లెవెల్లో మనం అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకని ఒక విలేజ్ ఒక విలేజ్ని యాజ్ అ యూనిట్గా తీసుకుని ఆ విలేజ్ యాజ్ అ యూనిట్గా అక్కడ ప్రజలకు వస్తున్నటువంటి ప్రతి ఇబ్బందిని మనం దాన్ని అక్కడే సరిచేయాలి అని ఒక గొప్ప ఆలోచన ఇట్స్ అ డెవలప్మెంట్ ఇది అది కూడా ఒక డెవలప్మెంట్లో ఒక భాగం ఎందుకంటే అందుకనే ఒక సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారు అందుకనే వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది ప్రతి విలేజ్లో ఒక సచివాలయం ఒక రైతు భరోసా కేంద్రం ఒక హెల్త్ సెంటర్ ఒక డిజిటల్ లైబ్రరీ ఈ అసలు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడన్నా మనం చూసామా ఈజ్ దట్ నాట్ కాల్డే డెవలప్మెంట్ అని అడుగుతూ ఉన్నాం ఈరోజు ఎక్కడన్నా ప్రపంచంలో ఒక విలేజ్లో ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇంత సచివాలయ వ్యవస్థ కానీ అక్రాస్ ఇండియా ఏదన్నా స్టేట్లో ఇటువంటిది ఉందా ఈరోజు ఫైవ్ టు టెన్ అవర్స్ లోపల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సర్వే చేయాలన్నా చేయగలుగుతాం అంటే ఎలాంగ్ విత్ ఆ స్ట్రక్చర్తో పాటుగా యాడింగ్ ఏ టెక్నాలజీ టు ఇట్ ఎందుకంటే టెక్నాలజీ ప్రపంచంలో ముందుకు వెళ్తున్నట్టు మనం వాళ్ళందరికీ కూడా టెక్నాలజీని చేతిలో పెట్టి ఈరోజు ప్రజలకి అందరికీ కూడా డెవలప్మెంట్ అసలు నిజమైన డెవలప్మెంట్ ఏంటనే చూపిస్తున్నాం ఈరోజు విలేజ్ లెవెల్లో ఆ విధంగా మనం చేస్తున్నాం ఈరోజు పారిశ్రామిక రంగం కూడా మనం చూస్తే ఈరోజు ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఆశ్రం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఈరోజు పారిశ్రామిక రంగం చాలా బాగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు ఎల్లో మీడియా చేస్తున్నటువంటి కథలు ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ట అంతా ఏకమై చేస్తున్నటువంటి ప్రచారమే తప్ప ఈరోజు చక్కటి ఇండస్ట్రియలిస్ట్ మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి ది డెస్టినేషన్ ఫర్ అస్ అండ్ విల్ బి ద డెస్టినేషన్ ఫర్ ఈరోజు ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఎస్ఎన్చర్ కానీ అనేకటువంటి కంపెనీలు ఫార్మా హబ్ కానీ అటు అనేక కంపెనీలు ఈరోజు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి నిన్న కాక మొన్న వైజాగ్ ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ మనం చూస్తున్నాం తుర్తుర్థి ఆ పార్క్ ఎంఎస్ఎం అసలు అద్భుతమైనటువంటి పార్క్ అనేక కంపెనీలు అక్కడ వస్తున్నటువంటి పరిస్థితి తిరుపతి డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం శ్రీ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు మనము అంటే ఐ థింక్ ప్రాబబ్లీ అవర్ మీ మేము ఇండస్ట్రియలిస్ట్గా ఇంకా మోర్ అండ్ మోర్ వచ్చి ప్రజలకు ఏ ఇండస్ట్రీస్ వస్తున్నా చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది బికాజ్ టు మై నాలెడ్జ్ దర్ ఆర్ వన్ సెవెంటీ సిక్స్ ఐటీ కంపెనీస్ కేమ్ టు అవర్ స్టేట్ వీ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ క్లోజ్ టు ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ కూడా మేము జనరేట్ చేసాం ఓన్లీ తింద ఐటీ స్పేస్ సో కానీ ఇదేంటంటే వాళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఇక్కడ జిఎస్డిపి గ్రోత్ ఎందుకు వస్తుందన్న జిఎస్టిపి గ్రోత్ వస్తుంది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం నెంబర్ వన్ ఉన్నాం హౌ ఆర్ వి రేటెడ్ యాజ్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ బెటర్ ఇన్ ద ఇండస్ట్రియలిస్ట్ ప్రతి పారిశ్రామిక వ్యక్తికి కూడా చక్కటి ప్రాంతం ఇది యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ నేను చెప్తూ ఉన్నా తప్పకుండా ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం మరింతగా చూస్తాం చూడండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ యూ హ్ సీన్ టూ ఇయర్స్ కరోనా మనం గుర్తుపెట్టుకోవాలి రోజు పారిశ్రామిక రంగం ఏదో ఇక్కడ ఇబ్బంది పడుతుంది అక్కడ ఇబ్బంది పడుతుంది కనుక ఈరోజు రెసెషన్ ఇన్ యూకే రెసెషన్ ఇన్ అమెరికా రెసిషన్ ఇన్ ఆల్ అదర్ కంట్రీస్ అక్కడ ఉన్నటువంటి పదివేల మంది ఉద్యోగాలు పీకేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆరు లక్షల ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు లక్ష మంది లక్ష ఇరవై ఐదు వేల మంది సచివాలయ ఉద్యోగం వాలంటీర్స్ వ్యవస్థ ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఇలా మొత్తంగా మనం కంబైన్ చూస్తే ఆరు లక్షల ఉద్యోగాలు ఈరోజు మూడున్నర సంవత్సరాల్లో క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా ఈరోజు పారిశ్రామిక రంగంగా స్టేట్ ఈజ్ డూయింగ్ రియల్లీ గుడ్ అండ్ ఇట్స్ చాలా బాగా ముందుకు వెళ్తూ ఉన్నా వీళ్ళు చేసే ప్రచారాలు ఎన్ని చేసినా ప్రజలకు వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ఈరోజు ఈ వారం పది రోజుల్లోనే ఐ థింక్ వి గోట్ మోర్ దెన్ టెన్ థౌసండ్ కూడా సో డెఫినెట్గా ఆల్ మనకి మార్చిలో మంచి సమితి కూడా వైజాగ్లో పెట్టబోతున్నాం డెఫినెట్గా ఇండస్ట్రియల్ పరంగా ఎవరైతే ఈరోజు విమర్శిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి ఇంత బాగా అభివృద్ధి చెందుతుందని వాళ్ళకి వాళ్ళే చెప్పే విధంగా ఈరోజు ఉంది ఎక్కడ పారిశ్రామికవేత్తలో మేమందరం కలిసినా కూడా ఎవర్ ఆల్ ద ఇండస్ట్రియల్స్ అందరూ మీట్ అవుతున్నప్పుడు కూడా ఎవరు కూడా ఈరోజు ఆంధ్రాలో జరుగుతుందా జరుగు అది ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ ఉండే అదే దాన్ ఎల్లో మీడియా అండ్ అదర్ దెన్ చంద్రబాబు అండ్ హిస్ టీమ్ అందర్ దెన్ దుష్ట చైతు ఎవరీ ఇండస్ట్రియలిస్ట్ ఈస్ హ్యాపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ దర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఎక్స్పాండింగ్ అంటే ఈ కరోనా వలన వీటి వలన ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వలన ఇండస్ట్రియలిస్ట్ ఇబ్బంది పడుతున్నారే తప్ప అదేదో ఈ రాష్ట్రం వల్ల ఇబ్బంది పడటం అది ఏమి లేదు డెఫినెట్గా వైజాగ్ విల్ బి ద డెస్టినేషన్ అండ్ గోయింగ్ టు బి ద డెస్టినేషన్ హైదరాబాద్ని కానీ చెన్నైని కూడా పది సంవత్సరాల్లో దాటుకుని వైజాగ్ ముందుకు ముందుకెళ్ళబోతుంది అన్ని ప్రాంతాలకు అభివృద్ధి సమిష్టికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి అనేది నిజమైన అభివృద్ధి ఏంటి అనేది ప్రతి ఆంధ్రుడికి కూడా తెలియజేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సో యువత ఎక్కువ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అయితే ఈరోజు యువత మొత్తాన్ని కూడా మోసం చేసే యువత అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి రెడీగా ఉన్నారని చంద్రబాబు నాయుడు లోకేష్ పరి పర్టికులర్గా చెప్తున్నారు సార్ వచ్చి లోకేష్ గురించి మాట్లాడాల్సినంత నెసెసిటీ కూడా అతనికి లేదు ఎందుకంటే ఈజ్ అన్ అన్ప్రూవెన్ పొలిటీషియన్ ఇప్పుడు లోకేష్ ఏదో మాట్లాడుతున్నంత మాత్రం దాని గురించి మనం కానీ ఈరోజు మనం వాస్తవంగా మనం చూస్తే ఈరోజు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గతంలో ఏ విధంగా ప్రేమించారో అందుకంటే రెట్టింపుగా ఈరోజు ప్రేమించుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా బయటకు వస్తే యువత చూపించేటువంటి ఉత్సాహమే దాని గురించి చెప్తుంది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏ విధంగా ఉన్నా ఈరోజు లక్ష ఇరవై ఐదు మంది వాలంటీర్లు లక్ష ఇరవై ఐదు మంది సచివాలయ సిబ్బంది యూ యూత్ కదా వాలంటీర్లు అందరూ ఉన్న వాళ్ళు వాళ్ళు యూత్ కదా ఈరోజు డెఫినెట్గా యూత్ యూత్ ఆర్ విత్ జగన్మోహన్ రెడ్డి అండ్ యూత్ విల్ బీ విత్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈరోజు ఒక యూత్ ఒక నువ్వు కానీ సతీష్ నేను కానీ ఈరోజు మనం ఓకే మనం యూత్ కింద కాకపోయిన జస్టలు దాటుతూ ఉన్నా కూడా యూత్ కింద మనం కన్సిడర్ చేసుకున్నా కూడా ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిమానమాట మూడున్నర సంవత్సరాల పరిపాలనే గుర్తుంటుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో డెబ్బై నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారా మనకి యంగ్ అండ్ ఆయన మీకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారా ఈరోజు డెఫినెట్గా వెంది స్టార్ట్ కంపేరింగ్ ఈరోజు యాభై సంవత్సరాలు దాటినోళ్ళు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఆ రెండు వేలలో ఈయన ఏదో చేశాడను అనుకుని చూసిన వాళ్ళే తప్ప ఈ మధ్యన ఎయిటీన్ ఇయర్స్ ఎబ్బు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఇప్పుడు ఈ జనరేషన్ ఎవరు కూడా ఈ ఎయిటీ లాస్ట్ టూ జనరేషన్స్ ఎవరు చంద్రబాబు నాయుడు గారి యొక్క అద్భుతమైన పరిపాలన ఆయన చెప్పే విధంగా ఎవరు చూడాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక నిజాయితీ నిబద్ధత ఎలా ఉండాలి ఒక పొలిటీషియన్ ఒక మాట ఇస్తే ఎలా కట్టుబడాలన్నది యూత్ చూస్తున్నారు సో నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఈరోజు యువ యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పడిన కష్టం ఒక టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే దానికి కష్టపడాలి దాన్ని ఎలా అయినా గోల్ హిట్ చేయాలి అని మూడు వేల ఆరు వందల ముప్పై కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్ బట్ అంత మనము ఒక గోల్ని రీచ్ అవ్వాలంటే కష్టపడాలి అనేది కూడా యూత్కి నేర్పించినటువంటి వ్యక్తి ఈరోజు డెఫినెట్గా యూత్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు అండ్ విల్ దే విల్ బీ విత్ సో మిమ్మల్ని ఓడించడానికి మీ ప్రభుత్వాన్ని ఓడించడానికి లోకేష్ జనవరి ఇరవై ఏడు నుండి పాదయాత్ర ఇంకో ఇంకోవైపు పవన్ కళ్యాణ్ వారాహితో ఏదో యాత్ర ఉన్నారు ఎలా ఫేస్ చేస్తారు మంచిదే కానీ వాళ్ళు చేయనీయండి ఈరోజు అందరూ కలిసి ఒకేసారి వచ్చినా మాకేమి ఇబ్బంది లేదు డెఫినెట్గా మేము మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఈరోజు లోకేష్ చేసేటువంటి పాదయాత్రలో వాళ్ళ మేనిఫెస్టో గతంలో తన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అతను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్ళమనండి ఎందుకంటే ఈరోజు మేము ఇప్పుడు మేము ఎవరు అన్నా గడప గడప మేము వెళ్ళగలుతున్నాం మేము మేము ఏం చేసాం మేనిఫెస్టో వెళ్తున్నాం లోకేష్ మోర్ అండ్ వెల్కమ్ ఎందుకంటే అసలు అతనికి అట్లీస్ట్ ఈ పాదయాత్ర చేస్తే ఎక్కడేముంది ఏమంటారు అనేదన్నా ఒక జనరల్ నాలెడ్జ్ అన్నా పెరుగుద్దేమో అన్న లెవెల్స్ అన్నా కారులో నుంచి పైకి ఏమైనా వస్తాయేమో ట్రై చేద్దాం చూద్దాం అట్లీస్ట్ అలా వెళ్తుంటే అన్నా కాస్త లోకజ్ఞానం కలుగుద్దేమో అని భావన కలుగుతుంది ఎందుకంటే ఈరోజు తలా తోక లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి లోకేష్ కాబట్టి అట్లీస్ట్ వచ్చేసినా అట్లీస్ట్ నేను అది లోకేష్ వెళ్ళే ముందు లోకేష్ పాదయాత్ర చేస్తూ గతంలో మేమేం ప్రామిసెస్ చేసాం ఈ నియోజకవర్గానికి ఏమి ఇచ్చి చేసాం ఏమి మేనిఫెస్టోలో పెట్టాం ఆరు వందల హామీలు ఇచ్చారు కదా రైతులకు హామీలు ఇచ్చారు డాక్ర మహిళలకు హామీలు ఇచ్చావు పేదవారికి ఇళ్ళ స్థలాలని మాటలు ఇచ్చావు అవన్నీ కూడా ఆ మేనిఫెస్టోని పట్టుకుని పాదయాత్ర చేయమంటున్నాం మేము ఎక్కడ వారిని పాదయాత్ర చేస్తే సంతోషమే చేయమనండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సంతోషం బస్సు యాత్ర చేస్తారో అది బస్సు ఎక్కుతారో మరి దాన్ని ఏమని పిలవాలో మరి వరాహ అంటున్నాడు ఆ అంటున్నాడు ఏదో చేయనియండి ఆయన కూడా కానీ ఆయన మొన్న ప్రశ్నించే ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హీస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆయన సపోర్ట్తో వచ్చినటువంటి గవర్నమెంట్ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు అనేది కూడా ఆయన ఉండాలి కదా ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు ఆయన ఎందుకు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన హామీలు వాళ్ళు నెరవేర్చలేకపోతే ఎందుకు అతను ప్రశ్నించలేకపోయాడు ఈరోజు నైంటీ ఎయిట్ పర్సెంట్ హామీలు మనం నెరవేర్చాం నెరవేర్చిన దానికి ఎందుకు ఏమైనా విమర్శ చేస్తాడు ఇతను ఈరోజు మనం నెరవేర్చి ముందుకు వెళ్ళాం డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరు వెళ్తున్నా కూడా అవసరమైతే మనం ఆమె ఆఫీస్ నుంచి పంపిణి అన్నీ ఆ నియోజకవర్గానికి ఎంత వెల్ఫేర్ చేసామో ఎంత సంక్షేమం చేసామని కూడా అట్లీస్ట్ తెలుస్తుంది డెఫినెట్గా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సీరియస్ పొలిటీషియన్ మోల్ మోర్ దెన్ వెల్కమ్ స్ట్రాంగ్ ఆపోజిషన్ లీడర్ వస్తానంటే మాకు సంతోషం ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఎలాగో మళ్ళీ ముఖ్యమంత్రి పెట్టడం ఎక్కబోతున్నారు వి వెల్కమ్ హిమ్ స్ట్రాంగ్ ఆపోజిషన్ లీడర్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు మరి వస్తానంటే సంతోషం కానీ ఒక క్లారిటీ అడుగుతున్నారు ప్రజలు నువ్వు నిజంగా అన్ని చోట్ల పోటీ చేస్తావా చేయవా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఆయనతో పాటు చేతులు కలిపి రాబోతున్నావు అనేది ప్రజలకు క్లారిటీ లేదు ఇప్పుడు ఒక సీరియస్ పొలిటీషియన్గా వీకెండ్ పొలిటీషియన్ కాకుండా సీరియస్ పొలిటీషియన్గా వచ్చి ఒక అపోజిషన్ లీడర్ రోల్ ఆయన ప్లే చేస్తానని చేస్తే సరే మంచిదే కదా రాని సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక రివ్యూ చేశారు ఎమ్మెల్యేలు అందరితో సో ఎవరైతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారో లేదా గడప గడప మన ప్రభుత్వం చేయడంలో ఫెయిల్ అవుతారో వాళ్ళందరినీ కూడా మార్చేస్తాను ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వను వచ్చే మార్చి డెడ్ లైన్ పెట్టారని ఒక ప్రచారం జరుగుతుంది నిజమేనా అది అంటే ఇది మంచిదే కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కోట్ల మంది ప్రజలు మంది పేద ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ లీడర్ తప్పు డెఫినెట్గా తప్పు చేస్తున్నప్పుడు ఆయన మమ్మల్ని సరిచేయాల్సే హక్కు ఆయనకుంటుంది కాబట్టి ఆ లీడర్ గెలవటానికి అంతమంది కోట్ల ప్రజల యొక్క మనో వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే తప్పకుండా లీడర్ హ్యాస్ టు స్టాండ్ స్ట్రాంగ్ సో డెఫినెట్గా అందుకనే ముఖ్యమంత్రి గారు అంత స్ట్రాంగ్గా నిలబడుతున్నారు ఎస్ ఇప్పుడు ఒక వ్యక్తి గెలవడు అనుకుంటే ఆయనకి టికెట్ ఇచ్చి ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు కదా అంటే అది మనం జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి యాజ్ ఎ లీడర్ ఇఫ్ యూ బిలీవ్స్ ఎస్ దట్ పర్సన్ క్యాన్ విన్ ఇన్ దట్ కాన్స్టిట్యూన్స్ అప్పుడే ఇమ్మని కూడా మేము కూడా చెప్తున్నాం ఒక పలానా వ్యక్తి ఈరోజు పనికిరాడు అనుకుంటే డెఫినెట్గా ఆయన ఇంకొక విధంగా అకామిడేట్ చేసి చేస్తూ ఉన్నారు ఎందుకంటే డెఫినెట్గా లీడర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి కూడా ఏ విల్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ ఎ లీడర్ విల్ డ్రైవ్ ద పార్టీ సో డెఫినెట్గా ఆ విధంగా ఆయన ఉండటం కూడా సంతోషమే డెఫినెట్గా పార్టీ చాలా బలంగా ఉంది మేము కూడా ఇంకా కష్టపడతానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం సో ఆయన చూపిస్తున్నది ప్రేమ అప్యాయతగా మాకు కనబడుతుంది బయట బయట వాళ్ళకి ఎలా అనిపించినా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తూ ఉంటారు మీ మీరందరూ కూడా నాకు మీరందరూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీద ఆయనకి ప్రేమ అప్యాయత ఉంది ఎవరి మీద ఆయనకి ఇంక కోపం ఉండదు ఎవరి మీద మేమందరం ఆయనతో పాటుగా అలాగే అదే బెంచుల్లో కూర్చుని ఉండాలి అనేది ఆయన యొక్క ఆలోచన సో డెఫినెట్గా దాని గురించే ఈ రివ్యూస్ కానీ ఇది కానీ ఎందుకంటే మేము గడప గడప అనేది మా కోసం జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం చేపిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజల కోసం చేపిస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు యాజ్ ఎ లీడర్గా మేము మరింతగా స్ట్రెంగ్తన్ అవడానికి మా యొక్క రిలేషన్షిప్స్ ప్రజలతో మరింతగా పెరగటానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు గడప గడపకి వెళ్ళి ఆ ప్రతి అక్కను ఆ ప్రతి చెల్లిని ఆ ప్రతి అవను ఆ ప్రతి తాతను పలకరించి అన్నా అవి అందుతున్నాయా అని చెప్పి అడిగి ఇంకేదన్నా అడగక అందకపోతే అక్కడ కూర్చుని వాటిని రాసుకుని దాన్ని సరిచేయాల్సిన బాధ్యత యాజ్ అ లీడర్ మాకు ఉంటుంది సో ఈ ప్రోగ్రాం వల్ల మేము కనెక్ట్ అవ్వగలుగుతున్నాం వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి మమేకం అయ్యే అవకాశం కరోనా వల్ల రాలేదు ఈ గడప గడప వాజ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ వన్ ఆఫ్ వెళ్తున్నాం చాలా ధైర్యంగా వెళ్తున్నాం ఈరోజు మేము చెప్పింది చేశాం కాబట్టి ధైర్యంగా ఆ గడప దగ్గరికి వెళ్ళి ఆ ప్రతి వాళ్ళని పలకరించి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకుని వాడిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం సో డెఫినెట్లీ ప్రతి గడప దగ్గర నాకైతే ప్రతి గడప దగ్గర ఫైవ్ మినిట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుంది నా కాన్స్టెన్సీ ఒక సచివాలయం ఐదు రోజులు పడుతుంది బట్ లెట్ ఇట్ టేక్ ఇట్ మాకు ఇంకా బోల్ టైం ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో లేవు ఎన్ని నెలలు పట్టినా ఎన్ని రోజులు పట్టినా ఈ గడప కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం ప్రజలు అందరినీ కలుస్తాం ప్రతి ఒక్క గడప దగ్గరికి వెళ్తాం వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మనం చేసిన మంచిని చెప్తాం వాళ్ళు డెఫినెట్గా వన్స్ వన్స్ ఇప్పుడు వాళ్ళు ఎంత వేరే పార్టీ వాళ్ళు వాళ్ళకి మనం మంచి చేస్తూ మనం పలకరిస్తే తప్పకుండా వాళ్ళకి మనకు పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పటికైనా వస్తుంది అనేది మా అభిప్రాయం అదేవిధంగా ముందుకు వెళుతాం సార్ సీఎం గారు ఒక కొన్ని ర్యాంకింగ్స్ ఇచ్చారంట మీరు రెడ్ జోన్లో ఉన్నారా గ్రీన్ జోన్లో ఉన్నారా అబ్బాయి చౌదరి ర్యాంక్ ఎంత సీఎం గారి దగ్గర సి అంటే ర్యాంకింగ్స్ ఒకరికి వీళ్ళకి ఇచ్చారు వాళ్ళకి ఇచ్చారు అని కొనుక్కుంటే కొంత ఎప్పుడూ ఇవాళ జరిగినటువంటి దాంట్లో టాప్ పెర్ఫార్మర్స్ ఎవరు ఉన్నారో దాంట్లోనే ఉన్నట్టు ఉండడం కూడా నేను చూసుకోవటం జరిగింది కానీ ఇది దాన్ని మేము ర్యాంకింగ్ అని మేము ఒకరిని పెంచిపరిచేటట్టు ఒకరిని పెంచేటట్టు కాదు ముఖ్యమంత్రి గారు ఇంకా ఏ ఏరియాస్ మనం ఇంప్రూవ్ అవ్వాలని సలహా సూచనలు ఇవ్వడం జరిగింది అంతే తప్ప దీన్ని ఏదో ర్యాంకింగ్ ఇచ్చేశారు అని రెడ్ జోన్లో ఉన్నాము అబ్బాయి అదంతా ఎల్లో మీడియో చేస్తున్నటువంటి ప్రచారంగా మనం భావించాలి డెఫినెట్గా యాజ్ ఎ లీడర్ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే ఆయనకి అడిగే హక్కు ఆయనకుంటుంది అదే వారు వారు చేయటం జరిగింది డెఫినెట్గా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏ విధంగా ప్రజల వద్దకు మరింతగా వెళ్ళగలగరు ఏ విధంగా ఈరోజు ప్రజలకు మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలగారు ఎందుకంటే విలువలకు విశ్వసనీయతకు పేరు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఒక మాట ఇచ్చే ముందు ఆలోచిస్తాం కాబట్టి ఇచ్చాక దాన్ని నిలబెట్టుకోవాలనేది తాపత్రయం మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మేము చూస్తూ ఉంటాం ఆయన ఆ లీడర్షిప్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క శాసనసభ్యుడికి మాకుంది కాబట్టి ఈరోజు ర్యాంకింగ్స్ ఏమి ఇచ్చారు వీ యాజ్ ఎ టీమ్ వేర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అందరము కూడా కంఫర్టబుల్ మెజార్టీతో మళ్ళీ గెలవబోతున్నాం ఆ గెలవటానికి ఏ విధంగా చేస్తే మనం ముందుకు వెళ్ళి గెలుస్తామనే దాని మీద సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ ఇట్స్ అవర్ ఇంటర్నల్ మీటింగ్ సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐలు కొడాల నానిని వల్లభనేమిని వంశీని ఓడించడానికి విదేశాల్లో చందాలు దంటుతా ఉన్నట్టు మీరు కూడా ఉన్నట్టున్నారా ఆ లిస్టులో మీ పేరు కూడా వినపట్ నిజమేనా ఇలాంటివి విన్నారా మీకు సో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈరోజు ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే బలంగా ఉన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూరోప్ మొత్తానికి కూడా నేను కన్వీనర్గా చేశాను మన పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి ఎందులో నియోజకవర్గ కన్వీనర్గా రెండు వేల పదిహేడులో నేను తీసుకోవటం జరిగిందని పదమూడు నుంచి పదిహేడు వరకు కూడా నేను మన పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఐ వాజ్ అన్ యాక్టివ్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా చేశాను నేను యూరోప్ మొత్తానికి కూడా కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరితో కూడా చాలా క్లోజ్ కనెక్ట్ అది ఆస్ట్రేలియాలోనండి అమెరికాలోనండి ఎపాక్లోనే అన్ని చోట్ల కూడా నాకు అందరూ కూడా తెలుసు మన మన పార్టీ వాళ్ళు తెలుసు వాళ్ళు కూడా తెలుసు ఇప్పుడు ఏంటంటే ఏదో ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుందని వాళ్ళందరినీ కూడా వెళ్ళి వీళ్ళు ప్రచారం చేసుకోవటమే తప్ప ఎన్ఆర్ఐస్ ఆర్ స్టిల్ పాజిటివ్ విత్ జగన్ అన్న డెఫినెట్గా ఎన్ఆర్ఐస్ వాళ్ళకు వంద మంది ఉంటే మనకు నూట యాభై మంది ఉంటారు కాబట్టి వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ఈవెన్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో డెఫినెట్గా వాళ్ళ ఫాలోవర్స్ అంటే ఈరోజు మనం ఒక డైనమిక్స్ కూడా చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ మన ప్రతిపక్ష పార్టీ అనేది ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ కదా ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీ అనేక సందర్భాల్లో ప్రభుత్వం రన్ చేసినటువంటి పార్టీ సో ప్రాబబ్లీ కొంతమందికి బెనిఫిట్ చేసిన ఏదన్నా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేసినటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి ఎక్కువ మంది ఉండవచ్చు దాని మాత్రాన వాళ్ళు ఎన్ఆర్ఐ స్ట్రాంగ్గా ఉన్నారని మనమేమీ అనుకోకలం అవర్ ఎన్ఆర్ఐ వింగ్ ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ డెడికేటెడ్ కూడా మన వాళ్ళందరూ లాస్ట్ నా ఎలక్షన్కి అయితే రెండు మూడు వందల మంది ఎన్ఆర్ఐస్ వచ్చారు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసి ఇక్కడే ఉండి వాళ్ళు కూడా గడప గడప తిరిగారు వాళ్ళు కూడా క్యాంపెయిన్ చేశారు అండ్ దే రెడీ టు కమ్ ఈవెన్ దిస్ టైమ్ సో మనం పెద్దగా ఇంకా ఈ చందాలు ఇవి అంటే ఏదో మాట్లాడుతూ ఉంటారంటే ఈరోజు ఇందాక మీరు చెప్పినట్టుగా మా కమ్యూనిటీలో ఏదో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ టార్గెట్ ఎవరు అంటే కొడాలో వంశీయో నేనో కనపడుతుంటాం ఎందుకంటే మేము స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మేమంటే నచ్చదు కొన్ని వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు డెఫినెట్లీగా ఇప్పుడు వాళ్ళు ఏదో అనుకున్నంత మాత్రాన్ని ఇక్కడ జరగదు ప్రజలు కదా నిర్ణీతలు గుడివాళ్ళు ఎవరు గెలవాలనేది అది కొడాలని అన్న చేస్తున్నటువంటి మంచి ప్రజలు గుడివాళ్ళో తెలుసు కాబట్టి కొడాలనని గెలిపించడానికి ఆల్రెడీ ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి దెందరూరులో కూడా నేను మంచి చేశాను అనుకుంటే నన్ను గెలపడానికి ప్రజలు రెడీగా ఉన్నారు అక్కడే మనం ఎన్ఆర్ఐ వచ్చి ఇన్ఫ్లుయెన్స్డ్ చేసేస్తారు అనుకుంటే ఎవరి ప్రాబబిలిటీలో వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు బట్ అవర్ వైఎస్ఆర్ ఎన్ఆర్ఐ గ్రూప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ దే విల్ కంటిన్యూ టు బి స్ట్రాంగ్ అండ్ దే దే విల్ కమ్ అండ్ సపోర్ట్ సార్ చివరిగా అబ్బాయి చౌదరి కంటిన్యూస్గా ఇక మీద రాజకీయాలు ఉంటారా మళ్ళీ ఎప్పుడైనా వ్యాపారాలకు వెళ్తారా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్కి వెళ్ళాలని అనుకుంటున్నారా అంటే డెఫినెట్గా పాలిటిక్స్లో ఉండడానికి వచ్చాక దెర్ ఇస్ నో దిస్ అందిస్తుంటే పొలిటికల్ రంగంలోనే కంటిన్యూ చేస్తాను బట్ పేర్లగా బిజినెసెస్ని వదులుకోము కదా బిజినెసెస్ పేర్లగా రన్ అవుతూ ఉంటాయి తప్ప అంతేగాని అబ్బాయి చౌదరి విల్ కంటిన్యూ బీ యాజ్ ఎ పొలిటీషియన్ అండ్ ఆల్సో విల్ కంటిన్యూ యాజ్ అన్ ఐటీ అంటర్ప్రీనర్ అంతేగాని దాంట్లో ఏమాత్రం ఉండదు ఈ రెండింటికంటే కూడా జగన్ అన్న సైనికుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎప్పుడూ కూడా జగన్ అన్న అభిమానిగా అబ్బయ్ చౌదరి ఎప్పుడూ కూడా ముందుకు వెళ్తాడు రాజన్న భక్తుడుగానే ముందుకు వెళ్తాడు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ